श्री महाप्रणाम सदाशिवशंकराचार्यमराचार्यपर्यता परंपरा क्षर परम वेदित विश्व परम निधाय शाश्वतधर्मगोता सनातनस्वुषो मे भाष्यकार का बता रखा इत एवा ते योग शक्ति दर्शनात् अनुमिनोमि అంటే నేను అనుమానం చేయుచున్నాను. అనుమానం అంటే తెలుగు అనుమానం కాదు, తెలుగులో అనుమానం అంటే శంక సందేహం అర్థం. వాడి మీద నాకు అనుమానంగా ఉంది అంటే నా పోయిన పర్సో ఏదో వాడే కొట్టేసుకుంటాడు నాకు అనుకుంటుంది. తెలుగులో పదార్థయోగం ఫర్ వాట్ ఎవర్ రీజన్ దాని అర్థం కొరకుగా ఉంది, కానీ సంస్కృతంలో అలాంటి అర్థం లేదు అసలు. అర్థాలు అనుమానము అంటే సంస్కృతంలో సందేహం అనే అర్థం లేనే లేదు. అనుమానము అంటే సింపుల్గా చెప్పాలంటే ఊహ చేయుట. ఊహ చేయడం అంటే సందర్భం లేకుండా ఊహ చేయడం కాదు, ఒక హేతుబద్ధమైన ఊహ చేసినట్లయితే దాన్ని అనుమానము అని అంటారు. ఒక ప్రమాణము మనం విషయాలు తెలుసుకునేందుకు ఉపయోగించేటువంటి సాధనములు ఉన్నాయి. ఒకటి ప్రత్యక్షము, ప్రత్యక్షము అంటే కర్మ చెవి, ఇవి ప్రమాణములు. వాటి ద్వారా మనం జగత్తులో ఉండే విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాం. అంతేకాకుండా కంటితో ఒక సంగతి చూసి దానిని బట్టి మరొక సంగతిని హేతుబద్ధంగా మీరు ఊహ చేస్తారు. హేతుబద్ధంగా ఊహ చేయాలి. తలాతోకాలేని ఊహ చేయకూడదు. తలాతోకాలేని ఊహలు చేస్తూ ఉంటారు జనం. సో ఒక మిత్రుడు ఒకరు అదే నిపుణుడు ఈ సృష్టిలో 273 ఎలిమెంట్స్ మూలకములు ఉండాలి అనేది ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు నన్ను. ఎందుకంటే 100 ఉన్నాయి, ఏ ఎక్కడి నుంచి పట్టుకొచ్చావా ఈ నెంబర్ అని అడిగితే ధర్మామీటర్లో 273 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి సృష్టిలో 273 మొక్కలు ఉండాలి అని చెప్పారు. దీనికి తెలుగులో సాగు తప్పకుండా తుంటి మీద కొడితే పళ్ళు విడిపోయిట సాగు ఎనిమిది దానికి సంబంధం లేదు. అలాగంటే తలా తోకాలేని ఊహలు చేసి దాన్ని అనుమానం అనుకోండి. యుక్తియుక్తమైన ఊహ చేసి అది అప్పుడు అనుమానం. నీకు నీ కారు నెలవరు కుంగితే 8 వస్తుంది కాబట్టి నీకు బిజినెస్లో లాస్ వస్తుంది అంటాడు, దాన్ని అనుమానం అవుతుంది. అది అనుమానం కాదు, దాన్ని సూపర్ స్టేషన్ అంటాడు. అటువంటి హేతుహేతు భావం ఏం కాదని ఇంకే హేతుహేతు భావంగా కనపడుతుంది. దానికి ఒక పేరు హేత్వాభాస తార్కికమైన పేరు అది. కాబట్టి అనుమానం చేయాలంటే యుక్తియుక్తమైన ఊహ చేయాలి. నేను ఆ విధంగా అనుమానము చేస్తున్నాను అంటున్నాడు అర్జునుడు. ఎందుకు అనుమానం చేస్తున్నావా, ఎలా ఏమిటి అనుమానం చేయటానికి గల హేతు ఏమిటంటే ఇత ఏవా ఇందువలననే ఈ కారణంగానే ఇందువలనగా ఇందువలన తే యోగశక్తి దర్శన నీ యొక్క యోగశక్తి యోగం యొక్క ప్రభావం చేత మనం ఊహించశక్యము కానీ కొన్ని కొంత శక్తిని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈశ్వరుడు యోగేశ్వరుడు, శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు. యోగానా అంటే యోగినా అంటే యోగులకు ప్రభు అయ్యి యోగ అంటే యోగి అని అర్థం. లేదా యోగ శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ ఆయన అధీనంలో ఉంటాయి. కాబట్టి మీ యోగశక్తిని నేను ప్రత్యక్షంగా దర్శిస్తున్నాను అంటే విశ్వరూప సందర్శనం కదా మరి. విశ్వరూపాన్ని ఆయన ప్రదర్శించాడు అంటే అఖండమైన కాలంలో ఉన్న ఆ ప్రకట పరబ్రహ్మ ఆ హిరణ్యగర్భుని యొక్క రూపాన్ని
అంటే అఖండమైన కాలము వ్యాపించి ఉన్న ఆ రూపాన్ని ఒక తక్కువ సైజులో టైంలో చూపించేస్తున్నాడు. అది యోగశక్తి. అనంతమైన దేశమందు వ్యాపించి ఉన్న రూపాన్ని తక్కువ దేశంలో కురుక్షేత్ర దేశంలో చూపించేస్తున్నాడు. తక్కువ కాలంలో తక్కువ దేశంలో దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన మహామహిమాన్వితమైన విశ్వరూపాన్ని ఆ అర్జునుడికి ఒక ఝలక్కడ అంటే ఒక సూచనగా చూపిస్తున్నాడు, ఒక నమూనా కింద చూపిస్తున్నాడు. స్మాల్ ట్రైలర్ అంటారు, సినిమాలకి ట్రైలర్ చూపిస్తారు. సినిమా 2.5 గంటలు ఉంటే ట్రైలర్ 2.5 నిమిషాలు ఆ ట్రైలర్లో మీకు ఆ సినిమాలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాన్ని చూపించేస్తారు. ఆ విధంగా విశ్వము ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క యోగశక్తిని తక్కువ సమయంలో తక్కువ కాలంలో చూపిస్తున్నాడు. అదేమి సామాన్యమైన విషయం కాదు, మహాశక్తులను మాత్రమే చేయగలుగుతాడు. అది నేను చూస్తున్నాను కాబట్టి ఈ చూసిన దాన్ని బట్టి నేను అనుమానం చేస్తున్నాను అంటే సందేహిస్తున్నాను అని కాదు, నేను యుక్తియుక్తంగా ఊహ చేస్తున్నాను. ఇది ఎలాగంటే పర్వతం మంధ్రమాన్ ధ్రువాత్, పొగను చూసి ఆ పర్వతం యొక్క గర్భంలో నిప్పుగలదు అంటే అది అగ్ని పర్వతము అని ఊహ చేయుంటా. అలాగనమాట ఏమిటి ఆ ఊహ చేస్తున్నాడు, మమక్షరం పదమం వేదితం, ఈ నశించే జగత్ ఏదైతే ఉందో సర్వము నశిస్తూ ఉంటుంది. జగత్తు యొక్క లక్షణం ఇచ్చతీతి జగత్, అలాగే సర్వము పరివర్తనశీలంగా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది, అంతా కూడా మారిపోతూ ఉంటుంది. ఇది జగత్తు యొక్క ధర్మం. జగత్తు మారకూడదు అని కొంతమంది దాన్ని మారకుండగా మార్పు రాకుండా కొట్టుకోవాలని ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసిన వాళ్ళందరూ కూడా భంగపాటు చెందుతారు. ఇప్పుడు జుట్టు తెల్లబడింది అనుకోండి, జుట్టు తెల్లబడరాదు అని అలాగే అవ్వకూడదు అంటాడు. అందుకోసం ఏం చేస్తాడు, రంగులు వేస్తాడు. రంగులు వేసేటంటే భంగపాటు చెందిన రంగు ఎప్పుడైతే వేసాడో అప్పుడే హీస్ డిఫ్యూటెడ్ అని అర్థం. రంగు వేయకుండా గ్రేస్ఫుల్గా ఆ మార్పుని స్వాగతిస్తే అతడు విజయం కలవాడు. ఎప్పుడైతే రంగు వేశాడో ఆ మార్పు చేతను పరాభవింపబడినాడో అని మీకు అర్థం కావట్లేదు, దాన్ని ముఖం చూస్తే తెలుసుకోవట్లేదండి. రంగు వేసేటంటే పరాభవం అయిపోయింది, ఆ తెలుపు వచ్చేసింది, అది పరాభవం చేసేసింది. అలా కాకుండా ఆ తెల్ల జుట్టుని గ్రేస్ఫుల్గా స్వీకరించి దర్జాగా అనుభవం జీవితానుభవములన్నీ ఇగో ఈ తల పండిన తల ఎందుకు ముగ్గు పుట్టమంటే తలలో కనుగొట్టున్నాయా లేదా అని అలాగా ఉత్సాహంగా ఉంటే అతడు సక్సెస్ఫుల్ పర్సన్. కాబట్టి సో కాలము తీసుకొచ్చేటువంటి మార్పును ప్రతిఘటించుట అన్నది అది తెలివి తక్కువ. మార్పు ఈ జగత్తు యొక్క లక్షణం, అలా ఎప్పటికీ పరివర్తన చెందుతూనే ఉంటుంది. తెలివితేటలు అది మారకూడదు అని పట్టుకోవడంలో తెలివితేటలు ఉండదు, అది ఇట్ ఫెయిల్స్, రాబో భంగపాటు చెందుతాడు. తెలివితేటలు అక్కడ కాదు, ఈ నిరంతరము మారిపోయే దాంట్లో మారకుండా ఉండే తత్వము వెతికి పట్టుకోవాలి, అది తెలివితేటలు. అది లా, వేదాంతిక్ లా ఉంటుంది. ఫిజిక్స్ లా ఎంత ప్రిసైజ్గా ఉంటుందో వేదాంత సూత్రములు కూడా అంత ప్రిసైజ్గా, మ్యాథమెటికల్ లాస్ ఎంత ప్రిసైజ్గా ఉంటాయో అలా ఉంటాయి. ఆ లా ఏమంటే ఎక్కడెక్కడైతే మార్పు ఉంటుందో అక్కడ మారని తత్వము ఒకటి ఉండి తీరుతుంది, దాన్ని పట్టుకోవాలి. దానికి ఎక్కడ ప్రారంభించాలి, మనిషి తనలో తాను ప్రారంభించాలి, తన కేసు చూసుకోవాలి. బీ అవేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో తన కేసు తాను చూసుకున్నప్పుడు మారనిది ఒకటి ఉంది తన ఎందు, దానికే ఆత్మ. తన ఎందు ఎట్టి మార్పులు లేకుండా ఉంది, తన ఎందు ఉన్నది. దేహం మారిపోతూ ఉంటుంది, మనస్సు మారిపోతూ ఉంటుంది, ఇంద్రియాలు మారిపోతాయి. ఇంద్రియాలు మారిపోండి, కళ్ళజోడు సరిగ్గా పరీక్ష చేస్తే ఆ నెలకు సరి చేయచ్చు. మనం దాన్ని పోస్ట్పోన్ చేసి 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 2 నెలలకు చేస్తాం, 2 ఏళ్లకు ఒకసారి, నేను 2 ఏళ్లకు ఒకసారి చేస్తా. పుస్తకం చదవడం ముందు ఇలా చదువుకుంటూ ఉంటాను, ఏ కళ్ళజోడు తేడా వచ్చిందని కొంచెం దూరం పెడితే వాళ్ళు చదివేస్తూ ఉంటాను.
ఇంకా ఇప్పుడు పెడితే వాళ్ళు ఇంకా కొత్తగా ఆఖరికి ఇంకా ఇంకా చేతులు సాగవు, ఇంకా అప్పుడు ఇంకా డాక్టర్ ఇది పడి చేతులు సాగినంతసేపు వాయిడ్ చేస్తాం. ఇంద్రియాలు అలా ఉంటాయి, ఇంద్రియాలు మారిపోతూ ఉంటాయి, వాటి పాఠములు తగ్గిపోతూ ఉంటుంది, అదేం మారకుండా ఉండదు. ఇక మనస్సు మారుతుందని చెప్పాలా? మనస్సు బై ది సెకండ్ ఇట్ చేంజెస్. ఒక సెకండ్ నుంచి ఇంకో సెకండ్ వెళ్ళేప్పుడు మనస్సు మారు, మనస్సు ఎప్పుడు మారిపోతూ ఉంటుంది. మారదు, బుద్ధి మారిపోతుంది. బుద్ధి అంటే ఇంటలెక్ట్, అంటే విజ్ఞానం, అంటే పాండిత్యం అది ఉంటాయి. చిన్నప్పుడు ఏ పాండిత్యం ఉండదు, కొంచెం వయసు వచ్చేటి పాండిత్యం నిర్మాణం, తర్వాత కొంచెం పెద్ద వయసు వచ్చేటప్పుడు మరుగులో పండుతుంది. మరుగు నాకు తెలుసున్న పెద్ద వ్యాకరణ పండితులు ఒక ఆయన, ఆయన వ్యాకరణం ఆ దేశం ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ ఆయనే వ్యాకరణం పాటించినట్టు మహావిద్వాంసు. ఆయనకి ఏదైనా అప్పుడప్పుడు ఏదైనా చెప్పాలంటే సూత్రం గుర్తొచ్చింది. ఆయన ఏం చేసేవారంటే సూత్రాలన్నీ బాగా కంఠస్థం చేసేటటువంటి ఒక విద్యార్థిని పక్కన పెట్టుకునేవారు. చెప్తూ చెప్తూ దీనికి ఈ ఈ ప్రత్యయం అవ్వలేదు, సూత్రం గుర్తు రాదు. అప్పుడు ఆయనకి చూసే టక్కు సూత్రం అందించేవాడు, అది చెప్పేస్తుంది. కాబట్టి బుద్ధి అన్నది మారిపోతూ ఉంటుంది, అది ఎప్పుడు స్థిరంగా ఉండదు. బుద్ధి మారిపోతుంది, ఇంకా అహంకారము అని ఇంకో. ఈ అహంకారం అనేది ఇట్ చేంజెస్. ఇప్పుడు ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, వాడి అహంకారం ఒక స్థాయిలో ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది. అది కొద్ది గొప్ప మనకి కనపడుతుంది, కానీ మొత్తం వాడికే అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ ధనము కొంత పోయిందనుకోండి, పూర్వం ఉంటాయి సంపద, లక్ష్మి చెంచలమైన విధంగా సంపదలు వస్తుంటే పోతుంది. ముఖ్యంగా ఆశ పోయి స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే పోతుంది, వచ్చినప్పుడు వస్తుంది, పోయినప్పుడు. సంపద పోయినప్పుడు అతని అహంకారంలో భయంకరమైన మార్పు వస్తుంది, చాలా పెద్ద మార్పు వచ్చేస్తుంది. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఓ రకమైన అహంకారం ఉంటుంది, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు అహంకారంలో మార్పు వచ్చేస్తుంది. సో అహంకారం అనేది అది మారిపోతూ ఉంటుంది పరిస్థితులను బట్టి, అది కూడా చంచలం, స్థిరం కాదు. అంచేతనే అహంకారం మీ స్వరూపం కాదు, అది కూడా జడమే, అది కూడా దృశ్యమే, అహంకారం కూడా దృశ్యమే. ఇదిగో అని మీరు పరిశీలించవచ్చు, ఇదిగో సత్యం కాదు, ఇదిగో నీడ ఉంటుంది. మనిషి నడుస్తుంటే నీడ ఉంటుంది చూడండి. ఆ రకంగా ఆ శుద్ధ చైతన్యం, ఆత్మ చైతన్యం ఏది కలదో దానికి మనస్సు అనే తెర మీద పడిన నీడయే ఈగో. అది నీడ మారిపోతుందండి, నీడ మధ్యాహ్నం పొట్టిగా ఉంటుంది, సాయంకాలం ఎందుకు పొడిపోతుంది, నీడ మారిపోతుంది, అహంకారం మారిపోతుంది. ఈ మారీ వాటి అన్నిటి వెనుక మారని తత్వము ఒకటి ఉండి తీరును ఉంటుంది, ఉండకపోతే అది మ్యాథమెటికల్ లా, ఉండి తీరును. ఉండదండి అన్నారనుకోండి, ఉండదండి అంటే వాడు క్షణిక విజ్ఞానవాది కానీ శూన్యవాది కానీ అవుతాడు. ఉండి తీరును అది వేదాంతం, ఆ దానికే ఆత్మ అని పేరు. ఆత్మచైతన్యం తనయందు ఆత్మచైతన్యం అనే ఈశ్వరుడు. జగత్తుందనుకోండి, జగత్తులో అన్నీ మారిపోతూ ఉంటాయి. నశించేటువంటి జగత్తులో నశించని తత్వము వెతికి పట్టుకోవాలి. నిన్న దానిలో చర్చ చేశాము, దేశ జగత్తులో అన్నీ మారిపోతూ ఉంటాయంటే మారిపోవడం అంటే ఏంటి, దేశకాలములకు లోబడి ఉంటుంది జగత్తులోని సర్వము, దేశకాలములకు లోబడి ఉంటుంది. ఆ దేశకాలములకు లోబడి పరివర్తన చెందుతూ పుడుతూ నశిస్తూ ఉండేటువంటి జగత్ ఏదైతే కలదో దానిలో పుట్టినప్పుడు జగత్తు పుట్టినప్పుడు అది పుట్టలేదు, నశించేప్పుడు అది నశించదు. అటువంటి తత్వం ఒకటి కేవలం, దానికే సత్. సత్ చాలాసార్లు చెప్పాను, సత్ ఉనికి అది మారదు, నామరూపాలు మారిపోతుంది. ఇప్పుడు ఇది ఎలాగంటే, ఇప్పుడు మట్టి ఉందనుకోండి, మట్టిని కుండ చేశారు, మట్టి అలా ఇలా తీసుకోవాలి, ఉండ మట్టి ఉండ ఉండకే తెలుసుకోండి, పిండము ఉండ పిండము అంటే మరొకటి ఉండ పిండము అంటే తెలుగు ఉండ ఒక ముద్ద పిండ ముద్ద కరెక్ట్ ముద్ద మట్టి ముద్ద ముద్ద అనండి మట్టి అనకండి ముద్ద రెండు దృష్టాంతం కోసం ముద్ద ముద్ద పోయి కొండ వచ్చింది, కొండ పగిలిపోయి చిల్ల పెంకు వచ్చింది, చిల్ల పెంకు వచ్చింది. ఓకే ఇది సరిపడిందా?
మారిపోయింది, ముద్ద మారిపోయింది, కొండొచ్చింది, కొండ మారిపోయి పెంకు వచ్చింది. కానీ మట్టి మారలేదు, గమనించారా? ముద్దలో ఉన్నది మట్టియే, కొండలో ఉన్నది మట్టియే, పెంకులో ఉన్నది మట్టియే. ఇప్పుడు మీరు గమనించండి, స్త్రీలు ఆభరణాలని, బంగారు ఆభరణాలని చేయించి కొత్త కొత్త ఆభరణాలు చేస్తూ ఉంటారు. ముఖ్య దృష్టాంతం కోసం చూడండి, బంగారం ఒకటి. సో ఇప్పుడు నెక్లెస్ తీసుకుని అది ముప్పు దాని అలంకారం ఫ్యాషన్ మారిన కారణంగా నెక్లెస్ని చెరిపించేసి చెరిపించడం అంటారు. అదొక ఎక్స్ప్రెషన్ మరోగా ఉంటుంది. దాన్ని చెరిపించి కంకణం చేయించారు. ఇది జరిగింది. ఓకే, నేను మామూలు జరుగుతున్నానంటే ప్రశ్న ఎంత నెక్లెస్కి కంకణమునకు కారణమయ్యది ప్రశ్న. ఏ నెక్లెస్, బి బంగారం. ఏది కారణం? బంగారమే నెక్లెస్ కారణం కాదు. ఎందుకంటే కోసుకో రూల్ అవుతుంది, ఒక కార్యము మరొక కార్యమునకు కారణము కాలేదు. నెక్లెస్ కార్యమే, కంకణము కార్యమే. కార్యము కార్యానికి హేతువు కాదు, రెండు కార్యములకు ఒకే హేతువు ఉంటుంది, అది బంగారం. చూడండి, నెక్లెస్ పుట్టింది గిట్టి, కంకణం పుట్టింది గిట్టుతుంది, కానీ బంగారం మాత్రం కొత్తది గిట్టి. ఆ రకంగా అలా పట్టుకోవాలి, తత్వాన్ని వెతికి పట్టుకోవాలి. అక్కడ తెలివితేటలు అంటే అన్ని తెలివితేటలు. ఊరికే స్టాక్ మార్కెట్ తెలివితేటలను ఎదరవాళ్ళ మీరు తలపీసి వాడికి పెట్టి వాడి తల మీరు పెట్టి ఇలాంటి తెలివితేటలు పనికిరాని తెలివితేటలు. ఆ తెలివితేటలకి పల్లెటూరులో ఒక మొరటు పరిభాష ఉంటుంది. మొరటు ఇలాంటి తెలివితేటలు, ఈ లౌకికమైన తెలివితేటలు ఉంటాయి చూసారా, ఇతర వాళ్ళని ఇతరులను మోసగించడానికి దానికి ఉపయోగపడే తెలివితేటలని పల్లెటూళ్ళలో ఏమంటారంటే చావు తెలివితేటలు అంటారు. నేను పలికినా ఆ తెలివితేటల వల్ల లభించేది అది నశించిపోతుందని అభిప్రాయం అయి ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్ అలా ఉంది, పల్లెటూళ్ళలో ఎక్స్ప్రెషన్స్ కొంచెం మొరటుగా ఉంటాయి వస్తూ. కాబట్టి ఆ తెలివితేటలు అనవసరం, అదిగా తెలివితేటలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో అది అమాయకంగా ఉండడమే మంచిది. కొంత లాభం నష్టం, లాభ నష్టాలు కూడా పోయేది ఏమీ ఉండదండి. వచ్చేది ఏమీ ఉండదు, వచ్చిన వాడికి వచ్చింది ఏది లేదు, పోయిన వాడికి పోయింది కూడా ఏమీ లేదు. ఇది మాత్రం సత్యం తెలుసుకోవడానికి మనిషి పిల్లి మొక్కలు వేస్తూ ఉంటాడు, వచ్చింది లేదు పోయింది. ఎనీవే, సో తెలివితేటలు ఎక్కడ ఉపయోగించాలంటే ఈ చేంజ్ఫుల్ యూనివర్స్, నిరంతర పరివర్తనశీలమైన జగత్తులో పరివర్తన చెందనిది ఏది? ముద్ద, కొండ, పెంకు పట్ల పరివర్తన చెందనిది ఏది? నెక్లెస్, కంకణము, కర్ణాభరణము ఇత్యాదులు పరివర్తన చెందనిది ఏది? అలాగే అవి బాగా తెలిసే కదా, అవి ఆ దృష్టాంతాలు ఎందుకు ఉపయోగపడతాయంటే, ఎందుకు ఉపయోగపడతాయంటే మన యొక్క ఆ అన్వేషణ ఏ దారిలో ఉండాలో చెప్పడానికి ఉపయోగపడతాయి, అన్వేషణ యొక్క దిశను నిర్దేశించడానికి ఉపయోగపడతాయి. ఒకసారి దృష్టాంతం తెలిసిన తర్వాత ఇంకా రాష్ట్రాధికంలోకి రావాలి. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జగత్తులో ఆ మారే సర్వము మారుతుంది అని ముందు గుర్తించాలి. ఏది మారుతుంది, ఇది స్థిరంగా ఉంటుంది అని వాడు అనుకున్నట్టుంటే వాడు తెలివితేటలు అక్కడే ఫెయిల్ అవుతుంది. మారకపోవడం అనేది ఇది అన్ని మారుతుంది. కొండలు నదులు కూడా మారుతుంది, నది యొక్క మార్గమే మారిపోతుంది ఏదో అనుకుంటున్నాను. సో బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి, విన్న విన్నారా సాంత. కాబట్టి అన్ని మారిపోతూ ఉంటాయి. మారనిది అదేమిటంటే, ఆ మారనిది ఏమిటంటే సత్, సత్ ద ప్రెసెన్స్. ఇప్పుడు కొండ, నది, మైదానము, చెట్టు, ఆవు, మనిషి, మీకు దృశ్యం వచ్చేసిందా? నేను చెప్పిన దృశ్యం అలాంటి దృశ్యం ఎప్పుడు మీకు రాలేదు మనస్సుకి? ఒక కొండ ఉంది, పక్కన నది ఉంది, పక్కన మైదానం ఉంది, పక్కన దాంట్లో ఆవు వేస్తుంది, పక్కన మనిషి ఉన్నాడు, అక్కడ చెప్తుంది, వచ్చేసింది ఆ దృశ్యం.
అన్ని భిన్న భిన్నాలుగా ఉన్నాయి కదా నానా, అంతా భిన్న భిన్నాలుగా ఉన్నది కదా. ఈ ఈ భేదంలో అభేదం ఉంది, ఈ డైవర్సిటీలో యూనిటీ ఉంది. ఏమిటంటే కొండ అన్నది నామరూపాలు, కొండ నామరూపాలు అయితే మరి తత్వం ఏమిటి అంటే ప్రెసెన్స్. కొండను చూస్తే మీకు ఎలా అనిపిస్తుందండి? ప్రెసెన్స్ అనిపించండి, గ్రాండ్ ప్రెసెన్స్. సత్ నది, నది ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది కానీ ఉంటుంది. గమనించారా నది యొక్క మహిమ? నది మంచిటి మంచి సత్యాన్ని బోధిస్తూ ఉంటుంది. అది ఏమిటంటే ఎప్పుడు ప్రవహించేస్తూ ఉంటుంది, అంటే వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఉంటుంది, స్థిరంగా ఉంటుంది కానీ ఎప్పుడు మారిపోతూ ఉంటుంది కానీ స్థిరంగా ఉంటుంది. ప్రెసెన్స్ మైదానం, మైదానమైన గొప్ప ప్రెసెన్స్. చుట్టూ ఆకాశం, ప్రెసెన్స్. ఆవు ఇట్స్ ఓన్ వే, గ్లోరియస్ ప్రెసెన్స్. మనిషి ప్రెసెన్స్, అదిగో ఆ ప్రెసెన్స్ నశిస్తుంది, అది ఎప్పుడూ స్థిరంగా ఉంటుంది. అదే సత్ తెలుసుకుంటే ఆ సత్ చిత్తి కంటే భిన్నంగా ఉండదు. ఆ సచ్చిదే ఆనందం, సచ్చిది ఆనందం. కొండ ఎందు అదే ఉంది, జగత్ అంతా కూడా అదే ఉంది. జగత్తుని చైతన్య రూపంగా దర్శించాలి, చిద్రూపంగా దర్శించాలి, మహర్షులంగా దర్శించాలి. నేను చాలాసార్లు మీకు మనం చూశాను, ఇప్పుడు కొండను చూస్తే ఆ కొండ అది బండరాళ్ళు జడము అనే దర్శనము, అది అది చర్మచక్షువు యొక్క దర్శనం. ఇది చాలా స్థూలమైనటువంటి దర్శనం. బండరాళ్ళు అని తెలియడానికి కొంత తెలివితేటలే ఉన్నాయి కాదు, బండరాళ్ళు అలా కనపడుతున్నప్పటికీ అది చిటది చైతన్యం. కాళిదాసు మహాకవి అలా దర్శించాడు. నేను మీకు చెప్పాను ఇది ప్రధానమైన దృష్టాంతం. అశ్యుత్తరస్యాంగిషి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజ అస్థి అని ప్రారంభించాడు. అస్థి ప్రార్థన చేయలేదు కాళిదాసన. మీకు ప్రార్థన అంటే ఏం తెలుసుకుంటే ఏదో కొన్ని ఏదో శ్లోకాలు వదిలించడం ప్రార్థన ఉంటుందా? అది కూడా ఒక రకమైన ప్రార్థనే. ఇది అన్నిటికంటే గొప్ప ప్రార్థన. అస్థి అస్థి త్యేవోపలబ్ధవ్య తత్వభావం ప్రసీదతి అని అస్థి సో అని ఇలాగ ఒక మంత్రము కలదు కఠోపనిషత్తు. అస్థి అని తెలుసుకోవాలి, సర్వమును అస్థి అని తెలుసుకోవాలి. అస్థి హిమాలయ పర్వతాన్ని చూసి వర్ణించండి అంటే ఏం వర్ణిస్తారని? హిమాలయ పర్వతాన్ని మీరు ఏం వర్ణిస్తారు? ఒక్కటే వర్ణం అస్థి అని. అలాగా ఆ సైలెన్స్లో మెర్జైపోవడం నుంచి ఇంకా అంతకంటే వర్ణన ఏమీ లేదు. అది అస్థి, అత్యద్భుతమైనటువంటి ప్రెసెన్స్ అస్థి. అది జడమైన సత కాదు, దేవతాత్మ చితి జగత్తుని చిత్రూపంగా దర్శించడం అన్నది అది వేదాంత విద్యార్థులు తెలుసుకోదగిన అత్యంత మౌలికమైన సత్యం. జగత్తుని చిత్రూపంగా దర్శించాలి. జడమనేది ఏమీ లేదు. సినిమా తెర మీద కాంతి యొక్క వివక్తము కానిది ఏది ఉన్నది, అన్నీ కాంతియే. ఇప్పుడు హీరో కాంతియే హీరో లాగా, కాంతియే హీరోయిన్ లాగా. కాంతిలో జెండర్ భేదం ఉండదు. కాంతియే మనిషిలా కనపడుతుంది, కాంతియే బండరాయిలా కనపడుతుంది. దాని గురించి జడ చేతన విభాగం ఉండదు, అన్నీ ఆ కాంతియే కనపడుతుంది. అదేవిధంగా మన హృదయం నుంచి సకల జగత్తును వ్యాపిస్తూ ఉన్నటువంటి ఆ చైతన్యమే, ఆ చైతన్యమే కొండలా కనపడుతుంది. కొండ అంటే చిత్ యొక్క వివర్తం, చిత్ వివర్తం. చితే కొండ, చితే నది, చితే మైదానం. మిత్రుడన్నా చితే, శత్రువున్నా చితే, మనుషులన్నా చితే, పశువున్నా చితే. సర్వము చిద్రూపంగా దర్శించాలి. ఇంకా దేవతలను చిద్రూపంగా దర్శించమని వేరే చెప్పాలా? అదిగో అలాగా అసత్ అచిత్ దానిని ఈ సృష్టి యందు ఉండే ప్రతి కణంలోనూ మీరు దర్శించవచ్చు. దానికే అక్షరము అంటారు. ఆ అక్షరము దేశకాలముల పరిచ్ఛేదములకు అతీతమైనది. ఈ పరివర్తనశీలం చెందే నామరూపాలకి, పరివర్తనశీలమైన నామరూపాలకి అతీతం.
కాబట్టి దానికి పరమం అని విశేషం. సో ఆ పరమం అక్షరం దేశకాల పరిచ్ఛేదములకు అతీతమైన అవినాశి సత్ చిత్ ఆ తత్వము ఆ ప్రజెన్స్ దట్ ఈస్ యూ అక్షరం పరమం వేదితం. అది శ్రీకృష్ణుడు అంటే, శ్రీకృష్ణుడు అంటే ఏదో ఒక హర్యానాను పుట్టి ఎక్కడో 5000 ఏళ్ల క్రితం ఏదో కొంత గడబడి చేసిన ఒక పెద్ద మనిషి అని అనుకోకూడదు. ఇప్పుడు వెళ్ళిపోయి ఎక్కడో వైకుంఠంలో ఉన్నాను అంటే అవి వైకుంఠంలో కాకుండా భూలోకంలో ఉన్నాడు, ఇప్పుడే వెళ్ళి అప్పుడే అలా వెళ్ళి పోస్ట్ మ్యాన్ కూడా అంత పక్కన ఉందిగా చెప్పలేడు. అలా చెప్పిన వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆల్ దట్ ఈస్ ఓకే, బట్ దట్ ఈస్ నాట్ ది పాయింట్. శ్రీకృష్ణుడు అంటే అది కాదు. శ్రీకృష్ణుడు అంటే, శ్రీకృష్ణుడు అంటే ఏమిటంటే మీరు కళ్ళు మూసుకుని మిమ్మల్ని మీరు ఆ సద్రూపంగా భావన చేయండి. ప్రెసెన్స్, అయామ్ అంటే ఏమిటండి? అయామ్ అంటే ప్రెసెన్స్. ప్రెసెన్స్కి అయామ్ ఉంది. మీ చుట్టూ ఉండే ఆకాశం ఒక్కసారి ధ్యానం చేస్తే మీకు ఆకాశం ఎలా భాషిస్తుంది, దానికి ఎవరో రూపమా ఏమన్నా రూపమా నామా అందుకే ఆకాశం మాట్లాడుకున్న మాట తప్ప దానికి నామరూపాలకు అతీతంగా ఉంటుంది ఆకాశం. సో ఆకాశం ఎలా భాషిస్తుంది, ఆకాశం గురించి ఏదైనా మాట చెప్పండి. మీరు మీరు మెడిటేట్ చేసి ఆకాశం గురించి ఒక మాట చెప్పండి. నన్ను చెప్పండి, నేను ఏమంటారో మనుషులు మెడిటేట్ చేసి ఉంది అని చెప్తాను. అంటే ఇంకా అందరికంటే చెప్పేది ఉంది ఉంది అని చెప్తాను. మీరు ఏమైనా అంతకంటే బాగా చెప్పగలగని ఆలోచించి చెప్పండి. ఉంది ఆకాశము అంటే ఉంది, కొండ అంటే ఉంది, పువ్వు పువ్వు గురించి ఏం చెప్తారండి? ఉంది అని చెప్పాలి. ఎర్రగా ఉంది అంటే పువ్వు ఉట్టిగా వేయాలండి. ఎర్రగా ఎర్రగా ఎరుపు అన్నది, ఎరుపు గురించి నీకు కొంత కొంత ఫిజిక్స్ తెలిస్తే మనం ఎర్రగా ఉంది ఎర్రగా ఉన్నట్టు కనబడుతుంది, ఎర్రగా ఉండదు, ఉంటుంది ఉంది. ఆ ప్రెసెన్స్ మీ చుట్టూ ఏమేమి అనుభవానికి వస్తుంది, నామరూపాలని అతీతంగా మీరు తెలుసుకోండి. దానికే ప్రెసెన్స్ ఆ ఉనికి అసత్. మీ లోపల మీకు ఏ అనుభవానికి వస్తుంది, మీరు మీకు ఎలా అనుభవానికి వస్తున్నారు? అహమస్మి అసత్. ఆ ప్రెసెన్స్ ఏదైతే ఉందో అదే శ్రీకృష్ణుడు. మన అక్షరం పరమం వేదితవ్యం తప్పక తెలుసుకోదగిన విషయం. ఎవరు తెలుసుకోవాలి? మోక్షుడికి వేదితవ్యం, మోక్షకాలు తెలుసుకోవాలి. కోరికలు తీరాలనుకున్న వాళ్ళు వాళ్ళు ఏం తెలుసుకోకపోతే వాళ్ళు నామరూపాలు వాటి వెనకాలే పనులు తీస్తే సార్ కోరిక తీరినా ఏది తీరింది ఏది లేదు, కోరిక తీరకపోతే నష్టపోయేది ఏది లేదు, ఏమీ ఉండదు. ఈ లౌకికమైన సాంసారికమైన విషయాలు ఉంటాయి చూసారా, అవి లభించినప్పుడు లాభము కాదు, నశించినప్పుడు నష్టం కాదు. లాభమన్నా నష్టమన్నా ఒకటే ఉంది, ఆత్మలాభ పరో లాభ, అదే లాభం. మీకు ఆత్మస్వరూపం తెలిస్తే మీకు లాభం వచ్చినట్టు, అది తెలియకపోతే సర్వము నశించినట్టు. ఇహచేదేది దథ సత్యమస్తి నచేదిహావేది మహతి వినష్టి నష్ట. కాబట్టి త్వమక్షరం పరమం వేదితం త్వమస్య విశ్వస్య పరమం విధానం. ఈ జగత్తు ఉన్నది, జగత్తుకి విశ్వము అని పేరు. విశ్వము అంటే వివిధం శ్వయతే అది విశ్వము, వివిధ ప్రత్యయ గమ్యము అని అర్థం. విశ్వశబ్దానికి అర్థం విశ్వము అంటే మీరు చెవితో వింటారు, ఏమిటి వింటారు? శబ్దం. అదే విశ్వంలో ఒకటి, ఒక అంశం విశ్వంలో ఒక భాగమే శబ్దం. విశ్వంలో ఇంకో భాగము రూపు, మరొకటి గంధము, మరొకటి స్పర్శ, మరొకటి రసము. ఈ వివిధ ప్రత్యయాలు అంటే ఈ ఐదు ప్రత్యయాలే. వివిధ అంటే ఐదింటికే వివిధ అంటే ఈ ఐదు ప్రత్యయముల సమాహారముకే విశ్వము. ఇంకా ఏమీ లేదు, ఐదు అయితే ఉంటాయి, అవును ఏమీ లేదు. అంటే చిత్రం ఏంటంటే ఎది హాస్తి తదన్యత్ర తదమూత్ర అమూత్ర అమూత్ర అంటే స్వర్గాదిలో ఇక్కడ ఏది ఉన్నాయో స్వర్గాది లోకాల్లో కూడా మీరు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళ రాకెట్ మీద చంద్రుడి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఏమైనా ఉండాలి, మామూలుగా ఈ రాళ్ళు లోపల కొండలు కోణలు అవే కనుక
ఏదైనా మొక్కలు ప్రాణాలు ఎలా ఉంటాయో అది ఇంకా వెతుక్కుంటున్నారు. ఇంతవరకు అయితే కనపడలేదు, ఎప్పుడైనా కనపడతాయేమో తెలియదు. ప్రస్తుతానికి రాళ్ళు అంతే కదా. తర్వాత మార్స్ మీద పంపించాడు ఒక రోవర్ అని పంపించాడు. మనిషి వెళ్ళకపోయినా మనిషి వెళ్ళి చేసింది ఏమి లేదు, మనిషి కంటే బాగా పనిచేస్తుంది. రెండు చోట్ల మనిషి వెళ్ళకూడదు, రెండు చోట్లకి రోబోట్ పంపిస్తే మంచిది. మనిషి వెళ్ళి ఏం చేస్తాడు? సో రోబోట్ అయితే కరెక్ట్గా చేస్తుంది, మనిషి అయితే అది కింద మీద వేసుకుని రోగం తెచ్చుకుంటాడు. అన్నిటి మనిషి అడిగినాడు. మార్చి మనిషి వెళ్తే మసేజ్ ఉంటారు, అక్కడ దాకా వెళ్ళలేము. చిన్న చిన్న ఎడ్యుకేషన్ వస్తే మేము లేవు. రోబోట్ అయితే సమస్య కాదు, ఇట్ విల్ విత్ స్టాండ్ అవ్వాలి. ఆ రోబోట్ వెళ్ళి చేసిన పని మనిషి కూడా అంతకంటే అంత పని చేయలేడు. మొత్తానికి ఆ రోబోట్ని దాని ద్వారా దాని ఏదో పేరు క్యూరియాసిటీ అని విధంగా లేకుంటే దాని ద్వారా ఆ మార్స్లంతా పరిశోధిస్తే వాళ్ళకి మళ్ళీ రాళ్ళు అన్నీ దొరికాయి. ఎక్కడికి వెళ్ళి అవి ఈ కఠోపనిషత్తులు వస్త్రం అవ్వేది హాస్తి తదమూత్ర యదమూత్ర తదన్వి వస్త్రం అవుతుంది కఠోపనిషత్తులు. అదే గుర్తొస్తున్నాం ఇక్కడ ఏదో కూడా నిరూపణలో కాదండి. స్వర్గంలో ఏమన్నా స్వర్గంలో కూడా మంచి మంచి భోజనాలు ఉంటాయి. స్వర్గంలో ఇక్కడ ఉన్నాయేమో కొంచెం డ్యాన్స్ పార్టీ ఉంటుంది, అది ఇక్కడ ఉంది అస్తు. కాబట్టి ఈ ఇదంతా ఎందుకు చెప్పారంటే విశ్వం అంచేతన అవన్నీ కూడా విశ్వంలో భాగం. స్వర్గాది లోకాలు కూడా ఎంతో కూడా విశ్వం చంద్రంలో కూడా నువ్వు వైకుంఠం వైకుంఠం హడావిడి చేస్తాం అది కూడా విశ్వంలో భాగం ఉంటుంది. వైకుంఠం చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది, లోపల రోడ్లు ఉంటాయి, బీచ్ ఉంటుంది, అక్కడ బంగళాలు ఉంటాయి అండి. అవన్నీ మీరు జగత్తులో భాగం అయిపోలేదు అది కూడా. సో ఇది విశ్వం అంటే కాబట్టి ఈ విశ్వం ఏదైతే కలదో ఈ విశ్వము అది పూతుని గిడుతుంది. ఎప్పుడు ఎప్పుడంటే పౌరాణికులు అంటారు ఎప్పుడో మహాప్రళయం ఉంటుంది అప్పుడు నశిస్తుంది సృష్టి అప్పుడు పుడుతుందంట. వేదాంతులు ఇంకొంచెం మోర్ ప్రాక్టికల్గా ఉంటారు. ఇప్పుడు పౌరాణికులు పురాణం చెప్పండి ఏం చెప్తారు, బ్రహ్మదేవుడు జగత్తును సృష్టించరు ఎప్పుడు సృష్టించారంటారో అని మీరు అడిగారు అనుకోండి, వెర్రి మొహం కూర్చో ఆ మాత్రం కూడా తెలియదా 500 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టించను అని మీరేం చేస్తారు? అనుకుంటున్నారు. సపోజ్ 500 కోట్లు కాదు 600 కోట్లు అనుకోండి, క్యాఫా పడేది క్యాఫా పడేగా 10 ఏళ్ళకి 15 ఏళ్ల కంటే కొంత గొప్ప తేడా పడుతుంది. కానీ 500 కోట్లు 600 కోట్లు అంటే మీకు తేడా ఏమవుతుందండి? చాలా తేడా వస్తుంది మంచిగా ఉంది. ఏమి తేడా రాదు, అంతా ఒకటే. మేక్స్ నో డిఫరెన్స్. యు నో వై? బికాజ్ యూ డోంట్ అండర్స్టాండ్ ఎనీవే. 500 కోట్ల సార్ మీకు అర్థం కాదు, 600 కోట్ల సార్ అర్థం కాదు. అర్థం కాదు మహాభాగ్యానికి ఏదైతేనేమి. మరి ఎంతకాలం ఉంటుందండి? ప్రళయం వస్తుందని ఒకళ్ళు అంటారు, 2012లో వస్తుందని మా ఒంటి దగ్గర గడబడి చేశారు. అంతకుముందు 1999లో వస్తుందని గడబడి చేశారు. కొంతమంది విద్వాంసులు ఇప్పుడు ఇప్పుడే ప్రళయమేం రాదు మేము పెట్టుకోకండి అంటే ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా అని తెలుసు, అవన్నీ కూడా రాసి పెట్టుకున్నాయి, మేము కంఠస్థం చేసుకుంటున్నాము. అలాగా చాలా సంతోషం. ఎప్పుడు వస్తుందండి చెప్పండి అంటే ఇంకొక 1000 కోట్ల సంవత్సరాల తర్వాత వస్తుంది. అది ఇప్పుడు ఏం చేస్తారు మీరు? వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? వేదాంతులు అలా ఉంది. వేదాంతులు వీళ్ళు చాలా ప్రాక్టికల్ ఫెలోస్, వెరీ స్మార్ట్ అండ్ ప్రాక్టికల్. వేదాంతి అంటే అది ఎప్పుడైనా సరే మీకు వేదాంతికి గుర్తింపు ఏమిటంటే స్మార్ట్ ఉంటాడు, ప్రాక్టికల్ ఉంటాడు, వెరీ ప్రాగ్మాటిక్ ఉంటాడు వాడు వేదాంతి. ఎనీవే సో వీళ్ళు ఏమంటారంటే నిత్య ప్రళయము నిత్య సృష్టి. మీరు విశ్వం అంటే చెప్పాను కదా, విశ్వం అంటే మీరు వినేది, మీరు చూచేది, మీరు ఆక్రాణించేది, మీరు ఆస్వాదించేది, మీరు స్పృశించేది అంటే విశ్వం. ఇది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు పుడుతుంది అది ఈ విశ్వం. మీరు నిద్రలో చెప్పు కదా. సపోజ్ మీరు నిద్ర తెలివి వచ్చిన తర్వాత కంగారు లేదు, విశ్వానికి కంగారు లేదు అని అలాగే అలాగే పడుకుని మీరు ధ్యానంలో ఉండిపోయారనుకోండి, ఆ విశ్వం ఇంకా పుట్టలేదు.
మీరు ఎప్పుడు అనుమతిస్తే అప్పుడు పుట్టుకొస్తుంది, ఎంతకే అనుమతిస్తే అంతకే పుట్టుకొస్తుంది. ఇప్పుడు ఆఫీసు బిజినెస్ ఇవేమీ నిద్రలేసుకోలే పుట్టాం, నిద్రలేసుకోలే ఏది పుట్టింది, ఏ విషయం పుట్టింది, కాఫీ అనే విషయం అలా పీస్ పీస్ కింద ఉంటుంది. మీరు యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్ అండి. నేను ఒక సత్యాన్ని మీ ముందు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నా, చాలా ఆయాసపడుతూ పెద్ద ప్రయత్నమే చేస్తున్నా. మీరు దాన్ని పట్టుకోనంటే న్యాయం కాదు చూడండి. యు ఆర్ ది సెంటర్ ఆఫ్ ది కాస్మాస్, అది నేను చెప్తున్నాను. మీరు ఆ జగత్తుకి మూలము, మీరు మీ నుంచి పుడుతుంది ఆ జగత్. అహంకారం కాదు, అహంకారం కూడా జగత్తులో భాగమే, అది పుడుతుంది ఆ చైతన్యం నుంచే పుడుతుంది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతుంది విశ్వం, ఎప్పుడు విలీనమైపోతుంది, మీరు నిద్రపోతే పోయిందంతే విశ్వం అంతా. ఎక్కడికి పోయింది, మీరోకే వెళ్ళిపోయింది. ఇన్ని నిత్య సృష్టి నిత్య ప్రళయము అవుతుంది. సో ఏ చైతన్యం నుంచి విశ్వం ప్రతిదినము పుట్టి ప్రతి రాత్రి గుర్తుతో ఉంటుందో, విలీనమవుతూ ఉంటుందో, ఆ చైతన్యమే శ్రీకృష్ణుడు, ఆ చైతన్యమే పరబ్రహ్మ. మీరు ఆ రకంగా అర్థం చేసుకోవచ్చు, లేదా దీన్ని దార్శనిక దృష్టి అంటారు. అలా కాదు, మీరు పురాణ దృష్టిలో చూడదలుచుకున్నట్లయితే కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల క్రితం ఈ విశ్వం ఆ పరమాత్మ నుండి ఆవిర్భవించింది, మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఈ విశ్వము ప్రళయావస్థ నుండి పూర్తిగా విలీనమైపోతుంది. విలీనమైపోతుందంటే ఎక్కడికి విలీనమవుతుంది, ఎప్పుడు అది చెప్పాలి, ఎక్కడ విలీనమైందో చెప్పాలి. అది చెప్పకుండా లేకుండా పోయింది అనుకోండి, ఏది లేకుండా పోదు, ఎక్కడికి విలీనమైందో మీరు చెప్పాలి. ఈశ్వరుని ఎందు విలీనమవుతుంది, ఏదైనా సరే విలీనమవుతుంది. నది ఉంది, నది అన్ని వందల మైళ్ళు ప్రవహించి లేకుండా పోయింది, లేకుండా పోదు, విలీనమవుతుంది. ఎక్కడ విలీనమవుతుంది, సముద్రం ఉంది. అలాగే ఈ జగత్ అనేటువంటి నది కూడా ప్రవాహం, జగత్ అంటే ప్రవాహమే. అది ప్రవహించి 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 ఇంకా ప్రవహించే టైం అయిపోయినప్పుడు ఐశ్వర్యంలో విలీనమైపోతుంది. అదిగో ఆ జగత్తుకి సృష్టి నేనుండే, నేనుండే జగత్తు ప్రకటమైనది. ఆ విధంగా ప్రకటమైన జగత్తు నీ అందే విలీనమవును. మమస్య పరం నిధానం, భాష్యకారులు ఎవరో చూద్దాము. మమ అక్షరం, నీవో అక్షరము, అక్షర ఈ అక్షరము అన్నది ఇది ముండకోపనిషత్తు యొక్క విలక్షణమైన ప్రక్రియ. అక్షరము ఇక్కడ విద్యకి చెప్తా, పరావిద్య అపరావిద్య అని విద్యను మూడు రకాలుగా, విద్య అంటే జ్ఞానం, సో సుప్రీం నాలెడ్జ్ అండ్ ఇన్ఫీరియర్ నాలెడ్జ్, సెకండ్ రేట్ నాలెడ్జ్ అని విభాగం చేసి, ఆ సుప్రీం విస్టమ్ నాలెడ్జ్ ఏమిటంటే పరావిద్య అని ఏమిటంటే, ఏయా తదక్షరమధిగమైతే, ఏ జ్ఞానము చేతనైతే, జ్ఞానము అంటే దర్శనం, దర్శనం దర్శనం అంతేగాని ఇప్పుడు వస్తువులను కలెక్ట్ చేసి జేబులో పెట్టుకున్నట్టుగా మనము ఇక్కడక్కడ చదివి బుద్ధిలో దాచుకుంటాం, బుద్ధి అనే సంచిలో పెట్టుకుంటాం, బుద్ధి కూడా సంచి దాంట్లో పెట్టుకుంటాం. అంత అర్థమైందంటే సంచి. ఇప్పుడు జేబులోంచి నేను తీసుకున్నా చూడండి, పెన్ను తీశాను, పర్సు తీశాను, కాగితం తీశాను, మరొకటి తీశాను, జేబులోంచి తీశాను కదా, నేను ఎలా తీశానంటారు, జేబులో పెట్టుకున్నవే తీస్తారా, పెట్టడం కూడా తీస్తాను, పెట్టుకున్నవే తీస్తాను. మీరు పెట్టకపోతే ఇంకోళ్ళతో పెట్టుకుంటారు, ఎవరో వాళ్ళు పెట్టుకుంటారు. అలాగే బుద్ధిలోంచి కూడా పెట్టుకున్నవే తీస్తా, పెట్టినవే తీస్తా. వీడు పెడతాడు, బుద్ధిలో పెడతాడు. మాస్తుమ అని అలా పెట్టి అలా పెట్టి పెట్టాడు, అదంతా పెట్టాడు, అలా పెట్టి తీసి చూసారా నేను ఎంత గొప్పవాడు అని సెల్ఫ్ కంగ్రాచులేషన్ తీసుకోండి. దాన్ని జ్ఞానం అన్నారు, అది కాదు జ్ఞానం. ఆ జ్ఞానం అది అపరావిద్యలో పడుతుంది. అక్కడ జ్ఞానము అంటే యయా తదక్షరం అధిగమ్యత. మీరు చూస్తారు కొండను, చూస్తారు, చూసి ఆ ప్రెజెన్స్ ప్రజెన్స్ని అనుభవానికి వస్తుంది, ప్రజెన్స్ యొక్క అనుభూతి కలుగుతుంది. దాన్ని పరావిద్య,
ఆ విద్య ఇప్పుడే మీరు మనం కొట్టుకోవాలి. ఎప్పుడో మళ్ళీ జన్మలోనో అలా పుష్పం చేసేయకూడదు, ఇప్పుడే కొట్టుకోవాలి. కొండని చూడగానే నామరూపాలు పట్టుకుంటే మీరు ఆ తత్వాన్ని మిస్ అయిపోతారు. నామరూపాలను నిద్రపెట్టేది, నామరూపాలకి అతీతంగా పోవాలి. ఎప్పుడైతే నామరూపాలకి అతీతంగా పోతారో నామరూపాలు తెలుస్తూ ఉంటాయి, తెలుస్తూ ఉంటాయి. తెలుస్తూ ఉండే నామరూపాలకి అతీతంగా పోవాలి, వాటిని రిజెక్ట్ చేయరు, నిగేట్ చేస్తారు. నామరూపాలని రిజెక్ట్ చేసేది ఏమీ లేదు, రిజెక్ట్ చేయరు, నిగేట్ చేస్తారు. దీని యొక్క ఫండమెంటల్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ, నామరూపములు వాటిని తిరస్కరించి వాటి మీద యుద్ధం ప్రకటించడం, వాటిని ఇవి కనబడివే తప్ప వాస్తవం కాదు అని తెలుసుకుని వాటికి అతీతంగా పుట్టారు. సో కొండ చూసిన వెంటనే మహాకవి కాళిదాసే దృష్టాంతం, కొండను చూసిన వెంటనే అస్థి ప్రెజెన్స్ని మీరు పట్టుకుంటే దానికే పరావిద్య అంటే, ఆ పరావిద్య చెప్తేనే ఆ అక్షరతత్వము అంటే సర్వనామములను వ్యాపించి నామరూపాలు పుట్టి నశిస్తున్నా తాను పుట్టదు తాను నశించదు అటువంటి ఆ ప్రెజెన్స్ ఏదైతే ఉందో అది అక్షరం, అది నశించదు. పరమం బ్రహ్మ, ఆ అక్షరమే అది పరమం బ్రహ్మ. బ్రహ్మ అంటే ద బీయింగ్, ద బీయింగ్ సతన్ అర్థం. బ్రహ్మ అంటే సతన్ అర్థం, ఉంది అని అర్థం. బ్రహ్మ అంటే ఉంది అంటే మరి టేబుల్ ఉంది, టేబుల్ ఉంది కానీ ఎలా ఉంది, ఇక్కడ దాకా ఉంది ఇంకా తర్వాత లేదు, పరిచ్ఛేదం వచ్చేసింది, దేశంలో పరిచ్ఛేదం వచ్చేసింది. ఏ మొదలండి, మొదలనే ఉంది, అక్కడికి ముందు లేదు, దీనికి ఏదో డేట్ ఉంటుంది, ఫలాదారులు దీన్ని తయారు చేశారు అని ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్కి ముందు ఉందా టేబుల్ ఉంది, కాలంలో దానికి పరిచ్ఛేదం ఉంది. అలా ఉండడం కాదు, దేశంలో పరిచ్ఛేదం ఉండదు అంటే ఏ దేశమేగినా ఉంటుంది, ఏ కాలంలో చూసినా ఉంటుంది, ఏ వస్తువులో చూసినా ఉంటుంది, ఉంటుంది. దాని పేరే బ్రహ్మ, పరమం బ్రహ్మ, అదే అక్షరం. దాన్ని తెలుసుకోవాలి, వేదితవ్యం జ్ఞాతవ్యం, దాన్ని తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకోవాలి, ఎవరు తెలుసుకోవాలంటే సంసారంలో ఎందుకు తెలుసుకుంటారు, సంసారంలో తెలుసుకునేది ఏమి ఉండదు. సంసారంలో ఏదో లోభాలు, లోభము, క్రోధము, కామము, మోహము, వాటి ప్రవాహంలో పుట్టుకుంటూ ఉంటారు. సంసారంలో ఉండవాలి మనమే, వాళ్ళు ఎవరో ఫలానా దూరంగా కాలం మీద మకాన్ని చేస్తారు అనుకోండి, మనమే సంసారం. సంసారం తెలుసుకునేది ఏముండదు, ఉడికే మేము తెలుసుకున్నాం అనుకుంటూ ఉంటారు, వాళ్ళు తెలుసుకునేది ఏముండదు. ఇలా కొంచెం పరుషంగా చెప్పాను, నిద్ర భావించకూడదు. సంసారం తెలుసుకున్నది ఊక బొక్కెను అని తెలుగులో ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. ఊక బొక్కే అంటే వాడు తిన్నది ఏముంది, ఏం తిన్నది ఏం లేదు కదా, న్యూట్రిషన్ ఏమవుతుంది. ఆ రకంగా సంసారం మాకు తెలుగులో ఎక్స్ప్రెషన్, ఊక ఎంత ఇంత ఊక బొక్కాడు ఏం లాభం, ఏ ఉపయోగం లేదు. అలాగే సంసారంలో 6 డిగ్రీలు పట్టుకున్నాడు, ఏ ఉపయోగం ఉంటుంది. సంసారం తెలుసుకునేది ఏముండదు. ఇదిగో ఇది మోక్షుడు, మోక్షకాములు తెలుసుకుంటారు, మోక్షములు కోరువారు తెలుసుకుంటారు. కాబట్టి మోక్షములు కోరువారు అంటే ఎక్కడైనా నేను దాని తత్వం అంటే చెప్పనా, మోక్షుడు అంటే చెప్పమంటారా ఇంకోసారి. ఇప్పుడు కూడా సారాన్ని పుట్టుకోవాలి కూడా ఏదో ఉంటే పురాణ కాలక్షేపం కాదు కదా, అంటే పురాణం కూడా లోతుగా చదివితే అది బాగానే ఉంటుంది. ఎనివే, మనిషి ఎప్పుడు ఏదో కోరుతూ ఉంటాడు, మీరు అది గమనించాలి. మనిషి అన్నవాడు ఎప్పుడు ఏదో కోరుతూ ఉంటాడు, ఎప్పుడు ఏదో కోరుకుంటూ ఉంటాడు. ఇప్పుడు రామటికి నాకే మన బాల్యాన్ని దాన్ని గుర్తు చేసుకుంటే బాల్యంలో యూనివర్సిటీ డిగ్రీని బాగా ప్రేమగా కోరుకుంటున్నాడు. ఆ యూనివర్సిటీ డిగ్రీలు పరీక్షలు రాయడం, డిగ్రీలు సంపాదించడం, ఏవో 2, 3, 4 డిగ్రీలు సంపాదించడం మొహం పుట్టింది, చాలా బాగుంది. అయితే కోరికలన్నీ తీరిపోయి వాడు కోరుకున్నది యూనివర్సిటీ డిగ్రీ, డిగ్రీలు వచ్చేసే ఇంకా కోరికలు ఏం లేవు, పూర్ణుడైపోయినాడు. అదేమీ లేదు, పూర్ణత్వం కోరికలు తీరుతాయి కానీ పూర్ణత్వం కాదు, అపూర్ణుడుగానే ఉంటాడు.
అపూర్వుడుగా ఉన్నాడు అంటే ఇంకేదో కోరుకుంటున్నాడు. ఏమిటది? ఉద్యోగం. సరే, మహాభారతం ఉద్యోగం కూడా వచ్చింది. ఎవడో మొత్తానికి చిన్నమైన కూడా ఉద్యోగాన్ని కూడా సంపాదించారు. ఇప్పుడు పూర్ణుడు అయిపోవాలి కదా, అవడం ఇంకా ఏదో కోరుకుంటాడు. ఏం కోరుకుంటాడు? ఒక అందమైన అమ్మాయి, అమ్మాయితో వెళ్ళాలి. అమ్మాయి అయితే బాధ్యపడ్డాడు, అమ్మాయిని కోరుకుంటాడు. సరే, దాన్నే మహాభారతం. అమ్మాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా, అమ్మాయిలు కూడా ఉన్నారు అనుకుంటున్నారు. కాబట్టి ఓ అమ్మాయిని పట్టుకుంటాడు. ఇంకా బస్, అమ్మాయిని పట్టుకున్నాడంటే ఇంకా వీళ్ళు అలాగా ఆ బంధంలో దాని నుంచి బయటపడడం అనేది ఇంచుమించు ఉండదని చెప్పాలి. కానీ పూర్ణ అమ్మాయి లభిస్తుంది, పూర్ణత్వం లభించదు. అపూర్ణుడు అంటే ఉంటుంది. అమ్మాయి లభించక ముందు అపూర్ణుడు, అమ్మాయి వివాహం చేసుకున్న తర్వాత కూడా అపూర్ణుడే. అపూర్ణుడు అని తెలియడానికి కొంత టైం పడుతుంది. హనీమూన్ ఇలాంటి కొంత ఆ ఎక్సైట్మెంట్ అయిపోయిన తర్వాత అప్పుడు తన అపూర్ణత్వం స్పష్టంగా అనుభవానికి వస్తుంది. సో అమ్మాయికి అలాగే అనుభవం వస్తుంది. అమ్మాయి ఏమిటో అబ్బాయి అంటే ఇంకా ఏదో కోరుకుంటూ ఉంటాడు. హీ వాంట్ సంథింగ్ మోర్. మనిషికి కథంతా ఏం చెప్తున్నానంటే, మనిషి ఎప్పుడూ ఏదో కోరుతూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఒక బంధంలో ఉంటాడు. ఆ కోరు అది లభిస్తే ఈ బంధం తొలగిపోతుంది, అది లభిస్తే ఈ అపూర్ణత్వం తొలగిపోతుంది అనే ఒక ఆకాంక్షతో మనిషి ఉంటాడు. ఎప్పుడు ఏదో కోరుకుంటాడు. డబ్బు లేనివాడు డబ్బు కోరుకుంటాడు, డబ్బు ఉన్నవాడు మరింత డబ్బును కోరుకుంటాడు. చూశారు, బాగా డబ్బు ఉన్నవాడు రాజకీయ అధికారాన్ని కోరుకుంటాడు, లేకపోతే నేను క్రికెట్ టీం కొనుక్కోవాలని కోరుకుంటాడు. ఏదో కోరిక, సమ్ కైండ్ ఆఫ్ క్రేజీ డిజైర్. అయితే దీంట్లో మనిషి ఈ లౌకిక విషయాలను కోరుకుంటుంటే మతం వాడి జీవితంలో ప్రవేశించి నువ్వు ఈ లౌకిక విషయాలను కోరుకోవడంతో ఆపేయకురా, నువ్వు స్వర్గాన్ని కోరుకోవని సలహా ఇస్తు. అప్పుడు వీడు స్వర్గాన్ని కోరుకుంటూ ఉంటాడు. స్వర్గం, ఒకడు స్వర్గం అంటాడు, మరొకడు ప్యారడైజ్ అంటాడు, ఇంకొకడు హెవెన్ అంటాడు, మరొకటి దానికే వైకుంఠం ఉంటాడు, ఇంకొకటి దానికే కైలాసం ఉంటాడు. ఏదో ఒకటి కోరుకుంటూ ఉంటాడు, ఏదో ఒక నామం. సేమ్ థింగ్ అండి, ఇట్ ఆల్ ద సేమ్ సంథింగ్ అబౌ. ఇక్కడ ఉన్నవన్నీ కోరుకోవడాలు పొందడాలు అయిపోయింది, ఇంకా ఎక్కడో పైన ఉన్నదాన్ని అయితే ఆ ఇప్పుడు స్వర్గాన్ని కోరుకుంటున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చెప్తామంటే స్వర్గాన్ని నాకు స్వర్గం కావాలి. ఓకే, కాదు ఏం చేస్తే స్వర్గం వస్తుంది, ఏదో పూజలు చేసుకుంటే స్వర్గం వస్తుంది, కుంభమేళాలు స్నానం చేస్తే స్వర్గం వస్తుంది. సరే, వెళ్ళి స్నానం చేసి వచ్చేసాడు. ఇప్పుడు ఏం చేస్తాడు? స్వర్గం ఏం లేదు, స్వర్గం వస్తుంది, ఎప్పుడో వస్తుంది. సరే, వచ్చినప్పుడు దాని సంగతి చూద్దాం. విల్ క్రాస్ దట్ రోడ్, దట్ బ్రిడ్జ్ విల్ కమ్ టు ఇట్. ప్రస్తుతంలో పూర్ణుడు అయినాడా? లేడు, ఇంకా కోరుకుంటూనే ఉంటుంది. మనిషి ఎప్పుడు ఏదో ఒక కోరిక, ఏదో ఒకటి కోరుకుంటూ. వాస్తవంలో మనిషి తెలివైన వాడు, కొంత వివేకం కలవాడు. అంటే ఏంటి, మనం ఇన్ని కోరికలు కోరుకున్నాం కదా, లభించినవి కదా, మనకి ఏమి సిద్ధించింది? ఆ కోరిక లభించినంత వరకు దిస్ ఈజ్ ది థింగ్ అని అనిపిస్తుంది. తీరా చేతికి చిక్కాక మిడతం పట్టు డోస్ ఏముంటుంది, చేతికి చిక్కాక హుష్ ఏమీ ఉంటుంది, సారము యాంటీ క్లైమాక్స్ అలా అయిపోతూ ఉంటుంది. ఇది వీడు పరీక్ష చేస్తారు. పరీక్ష లోకాన్ కల్పచిత బ్రాహ్మణం నిర్వేదమాయ నాస్త్యకృత కృతేన పరీక్ష చేసుకుంటాడు. పరీక్ష అంటే పరీక్ష, లోతుగా పరిశీలిస్తాడు. పరిశీలించి అప్పుడు ఒకదానిని కోరుతాడు, అసలైన కోరిక కోరుతాడు. అదేంటంటే ఫ్రీడమ్ అని కోరుతాడు. ఫ్రీడమ్ మోక్షము, మోక్షం అంటే ఫ్రీడమ్. దట్ ఈస్ వాట్ వీ వాంట్. ఆ వివేకికి ఫ్రీడమ్ కావాలి. డబ్బు డబ్బు అక్క, డబ్బు ఈజ్ నాట్ ది పాయింట్. భోగాలు నాట్ ది పాయింట్. హెవెన్ నాట్ ది పాయింట్. వైకుంఠ నాట్ ది పాయింట్. ఈవెన్ వైకుంఠ ఈజ్ నాట్ ది పాయింట్. వైకుంఠం వెళ్ళి ఏం చేస్తాం? కొంచెం కొత్త ప్లేస్ అమెరికాలో లాగా కొంత కొత్త వింత పాత లోకా అన్నట్టుగా
ఏడాదో రెండు నెలలు బాగానే ఉంటుంది. ఏడాది కూడా ఎక్కువే, ఏడాదో బాగానే ఉంటుంది. ఓ కొంతకాలం బాగానే ఉంటుంది. శ్వేత ఆయన పాల సముద్రంలో ఉంది, బీచ్ ఉంటుంది. ఆ బీచ్ మీద ఇసుక బంగారం ఇసుక, ఏ ఇసుక అయితే నెత్తి పోసుకుంటామో తింటా బంగారం ఇసుకే పాల సముద్రానికి ఇసుక బంగారం. ఏం చేస్తాను ఇప్పుడు వేసుకుంటా, ఇప్పుడు బంగారం ఎక్కడా లేదు అంటే దానికి దాని విలువ కానీ అది ఇసుక కింద కాలకుండా ఎక్కడ ఉంటే విలువ కూడా ఏ ఉండదు. కాబట్టి వైకుంఠం అంటే బోర్ కొడుతుంది. బోర్ కొడితే వెనక్కి వద్దాం అంటే ఇంకా ఎక్కడ వెళ్ళి స్టాక్ ఉన్నాం. సో కాదు, మనిషి కోరేది వైకుంఠం కాదు, అక్కడే వివేకం. తను ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. మనిషి ఫ్రీడమ్ను కోరుకుంటాడు. ఫ్రీడమ్, నో బాండేజ్, ఎటువంటి బంధము ఉండదు. ఫ్రీడమ్, ఎటువంటి ఫ్రీడము, ఎటువంటి ఫ్రీడమ్ అంటే ఫిజికల్ ఫ్రీడమ్ కాదు. ఫిజికల్ ఫ్రీడమ్ అంటే విశాలమైన సోఫాలో కూర్చున్నాడు అది ఫిజికల్ ఫ్రీడమ్ నో అంటే. పోనీ పొలిటికల్ ఫ్రీడమ్ అంటే మేము ఓటు వేసి మా ఫ్రీడమ్ మేమే ఎన్నుకుంటాం కూడా అది ఫ్రీడమ్ మంచిది, అది కూడా అవసరమే. ఫిజికల్ ఫ్రీడము పొలిటికల్ ఫ్రీడమ్ అవసరమే, కానీ మనిషి నేను చెప్తున్న కోరుకునేది అది పొలిటికల్ ఫ్రీడమ్ కాదు. పోనీ ఎకనామిక్ ఫ్రీడమ్ అది కూడా కాదు. ఇవి లిమిటెడ్ ఫ్రీడమ్స్. మనిషి కోరుకునేది ఆ ఫ్రీడమ్ కాదు. ఎటువంటి ఫ్రీడమో చెప్పడం కష్టం. ఎ ఫ్రీడమ్, టోటల్ ఫ్రీడమ్ ఇన్ విచ్ దేర్ ఆర్ నో ఫెటర్స్ వాట్స్ ఎవర్, ఎటువంటి బంధము ఉండదు, అటువంటి ఫ్రీడమ్. దాన్ని ఎలాగ వర్ణించడము, ఆకాశముతో పోల్చవచ్చు. ఆకాశము వంటి ఫ్రీడమ్, అటువంటి ఫ్రీడమ్ కావు. ఆకాశంలో కూడా అప్పుడప్పుడు ఒక మేఘముతోనక ఇక్కడ అక్కడ కనపడచ్చు, నో అలా కూడా ఉండదు. విశాలమైన ఆకాశము వంటి ఫ్రీడమ్ కావాలి, దానికి మోక్షం ఉండదు. అటువంటి మోక్షులు అది కోరుకోవాలి, అది కోరదండి. కోరితే దాన్ని కోరాలి, లేకపోతే అసలు ఇంకేది కోరుకోవాలి. ఏది ఉంటే దాంతో సంతోషపడుకోవాలి. ఇప్పుడు వేటాడితే సింహాన్ని వేటాడాలి కానీ కుందేలుని వేటాడతాం. కాబట్టి కోరితే అసలు కోరనే వద్దు, కోరితే అది గొప్ప మోక్షాన్ని కోరుకోవాలి. వాడిని ముముక్షుడు, అటువంటి ముముక్షువుల చేత వాళ్ళు ముముక్షువులు. ఆ మోక్షం ఎలా లభిస్తుంది, తెలుసుకుంటే లభిస్తుంది. ఎందుకో తెలుసిన, ఆ మోక్షం ఇప్పటికే మీ వద్దే ఉంది, మీ స్వరూపమే అయి ఉంది. యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ద ఫ్రీడమ్. నవట్ హియర్ యు ఆర్ ద ఫ్రీడమ్. కాదండి మాకు ఆ ఫ్రీడమ్ అనుభవానికి రావట్లేదు అంటే అది అనుభవానికి రాకుండా అడ్డుపడేది ఎవరో తెలుసిన, నువ్వే. నువ్వు అడ్డుపడడం మానేస్తే ఆ ఫ్రీడమ్ నువ్వే అయి ఉన్నావు. నువ్వు ఆల్ దర్ ఫ్రీడమ్. అది ఎలాగండి అని మరి తెలుసుకోవాలి. ఈరోజు నో దాంట్లో డూయింగ్ ఏముంది, నోయింగే. ఒకరికి రియలైజ్ దాట్ యూ ఆల్ దర్ ఫ్రీడమ్. ఈరోజు రియలైజ్ దాట్ అది మోక్షుడికి జ్ఞాతం. ఆ ఫ్రీడమ్కే ఈశ్వరుడు అని పేరు. ఆ మోక్షానికే ఆత్మ అనుకుల మమస్య విశ్వస్య సమస్త జగత పరం ప్రకృష్టం నిధానం. ఈ సకల జగత్తులకు నీవు సర్వోత్కృష్టమైన, పరం అంటే ప్రకృష్టం అంటే సర్వోత్కృష్టమైన నిధానం. ఈ నిధానం అనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇట్స్ టెక్నికల్ వర్డ్, వేదాంతులు ప్రత్యేకంగా మనల్ని వాడుతూ ఉంటారు. శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది విధీయతే అస్మిన్ ఇది విధానం పరః ఆశ్రయ ఇత్యర్థః. ఇప్పుడు చూడండి, దీని యందు ఇది విలీనము. విధీయతే అంటే విలీనము, నిధానమన నిధనమన వెరీ క్లోజ్, విలీనము.
సో ఇప్పుడు ఆభరణాలు దేంట్లో విలీనమవుతాయి? బంగారంలో విలీనమవుతాయి. తరంగములన్నీ దేని ఎందు విలీనమవుతాయి? నీటి ఎందు విలీనమవుతాయి. ఈ రెండు సముద్రం. సో అదేవిధంగా ఆ మనస్సు దేని ఎందు మనస్సు అంటే అనేకానేకములైన వృత్తులు, మనోవృత్తులు, థాట్స్, థాట్ మోడిఫికేషన్స్ అవన్నీ దేంట్లో విలీనమవుతాయి? చైతన్యంలో విలీనమవుతాయి. అదేవిధంగా ఈ సకల జగత్తు దేనియందు విలీనమవుతుంది? ఆ పరమాత్మ యందు, అంటే ఆ అఖండ సత్తునందు విలీనం. అఖండ సత్ అది పరమాత్మ, దాని యందు విలీనం. కాబట్టి ఆ పరమాత్మ పరం నిధా. మధ్యలో మీరు చిన్న చిన్న విధానాలు పెట్టచ్చు. ఇప్పుడు పండకాలం ఉందనుకోండి, దేని ఎందు విలీనం అవుతుంది? ఒక ఒక ఉపనది ఎందు విలీనం. ఉపనది ఉందనుకోండి, దేని ఎందు విలీనం అవుతుంది? మహానది ఎందు విలీనం. అలాగే చిన్న చిన్న విధానం, ఆకరణ విధానం, ఆ విధానము కాదు పరం నిధానం. ది అల్టిమేట్ రిజాల్వింగ్ సోర్స్, ది అల్టిమేట్, అది పరమాత్మ. సో అంటే పర ఆశ్రయ ఇత్యర్థ. దేని ఎందు ఇప్పుడు ఆభరణ ప్రపంచమంతా బంగారం నందు విలీనం అవుతున్నందుకు కారణమేమి? ఎందుకు ఎందుకు విలీనం అవుతుందో తెలిసిన బంగారంలో అది ఉన్నప్పుడు, ఉన్నప్పుడంటే ఉన్నట్టు కనబడినప్పుడు కూడా అది బంగారం నందే ఆశ్రయము కలిగి ఉంటుంది. అందుకోసమే బంగారంలో లేదు. తరంగములు కనబడినప్పుడు కూడా వాటికి ఆశ్రయము మీరే. ఏది ఆశ్రయమో దాని ఎందు విలీనం అవడం సహజం. కాబట్టి సకల జగత్తు అఖండ సద్రూపుడైన పరమేశ్వర పరమాత్మ ఎందు అది విలీ అది ఆశ్రయము కలిగి ఉన్నది కనుక ఆ పరమాత్మ ఎందే విలీనం. త్వం అవ్యయ. వ్యయము అంటే ఖర్చు అయిపోతా, ఖర్చు అయిపోవడం. ఆ విధంగా నేను ఖర్చు అయిపో అంటే వినాశము లేదు. అవ్యయుడము, అవ్యయుడము అంటే అర్థమండి నా తవ అవ్యయో విద్యతే ఇది అవ్యయ. ఈ పదాలు ఇవి వేదాంత సందర్భంలో మాత్రమే వాటికి సరైన సరైన వివరణ మీకు ఇస్తుంది. ఏదో శాస్త్రనామాలు వాటిలోనూ ఇవన్నీ వచ్చేస్తాయి. అనంతాయన అవన్నీ వచ్చేస్తాయి. అక్కడ ఉంటేదో ఒక పదంలో చదువుకుంటూ పోతారు. మనకి వేదాంతంలోనే ఆ పదముల యొక్క తత్వం బాగా అర్థమవుతుంది. ఏమిటంటే దేవుడు ఖర్చు అయిపోడు అంటే అర్థమైన అలా ఏమని చెప్పాలి? దేవుడు ఖర్చు అయిపోడు అని అలా ఏమని చెప్పాలి? పూర్వానికి ఒకడు బెదిరించేవాడు, అరే చెప్పిన మాట వినకపోతే ఖర్చు అయిపోతాం జాగ్రత్త అంటే అర్థం. ఖర్చు అయిపోతావు అంటే అర్థం సభ అయిపోతాం, పోతావు లేకుండా పోతాం, అది ఖర్చు అయిపోవడం అంటే మనిషి ఖర్చు అయిపోతుంది అనేది అవకాశం. డబ్బు డబ్బు ఖర్చు డబ్బు ఖర్చు అయిపోతుంది, మనిషి ఖర్చు ఖర్చు అయిపోతాడు, జగత్తు అది ఖర్చు అయిపోతుంది. అంటే ఖర్చు కానివాడు ఈశ్వరుడు అవ్యయ. ఆయన ఖర్చు అవ్వడు ఏమిటండి? ఖర్చు కాకపోవడం ఏమిటి? ఎందుకంటే వేదాంత శాస్త్రంలో నియమం ప్రసక్త శైవ నిషేధ. ప్రసక్తి ఉండాలి. ప్రసక్తి అంటే సందర్భం ఉండాలి. సందర్భం లేకుండా మీరు నిషేధం చేయకూడదు. సందర్భం లేని నిషేధాలు చేయకూడదు. సందర్భం ఉన్న నిషేధమే చేయాలి. ఇప్పుడు మీరు నాకు కాఫీ ఇస్తుంటే వద్దండి కాఫీ అన్నా, మీరు ఏమి ఇవ్వట్లేదు, మీ దాని మీద కూర్చున్నారు, నా దాని మీద కూర్చున్నారు, నాకు కాఫీ వద్దు అంటే విన్నవాళ్ళు ఎవరుంటారంటే ఈయన కలగంటున్నాడా లేకపోతే కలగంటున్నాడా? ప్రసక్తి ఉండాలి వద్దని చెప్పడం. ప్రసక్తి ఉండాలి కదా. ఇప్పుడు ఒక ఆయన చిన్నపిల్లలకి చాక్లెట్లు మంచి పెడుతున్నాడు. ఒక పెద్ద ఆయన కూర్చున్నాడు. ఆయన ఉన్నాడు ఎవడో నేను చాక్లెట్లు తిన్నాను అంటే నీకెవడిస్తున్నాడా అని కోపడ్డాడు. ఎందుకని ప్రసక్తి లేకుండా అలా నిషేధం చేయకూడదు. ఖర్చు దేవుడు ఖర్చు అయిపోవడం ఎందుకు మాట్లాడడం?
అలా ఎక్కడైనా అంటారా దేవుడు ఖర్చు చేయకూడదు అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే చూడండి, ఈ జగత్తునకు ఉపాదానము దేవుడు. ఉపాదానం అంటే స్టఫ్, ద స్టఫ్ ఫ్రమ్ విచ్ ది వరల్డ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్, దాన్ని ఉపాదానం అంటారు. ఇప్పుడు కుండ, బాణ మొదలైన వాటన్నిటికీ ఉపాదానం ఏమిటి? మట్టి. నెక్లెస్, కంకణం వీటన్నింటికీ ఉపాదానం ఏమిటి? బంగారం. ఒకడు 1 కేజీ బంగారం తీసుకొచ్చాడు, 100 నెక్లెస్లు తయారు చేశాడు. ఇప్పుడు 100 నెక్లెస్లు అలా పెట్టిలో అన్నీ చూపిస్తున్నాడు. ఈ 1 కేజీ బంగారం ఏమైపోతుందంటారు? రోజే ఉంటుందంటారా? ఖర్చు అయిపోతుందంటారు? ఖర్చు అయిపోతుంది. 1 కేజీ బంగారం ఖర్చు అయిపోయింది కదా, అలా తీసుకోండి. మీరు మరీ యథార్థులకు వెళ్ళిపోకండి. మామూలుగా 1 కేజీ బంగారం ఖర్చు అయిపోయింది కదా, ఖర్చు అయిపోయి ఈ ఆభరణాలన్నీ వచ్చాయి. అదేవిధంగా ఈ జగత్తు ఈశ్వరుల నుంచి ఆ విధంగానే వచ్చింది అన్నట్లయితే దాన్ని పరిణామవాదము అంటారు. ఈ పరిణామవాదం ఉండదు చూసారా, ఇది చాలా ఒకటమట వాదం. చాలా సైంటిఫిక్గా ఉన్నట్టు భ్రమపడుతూ ఉంటారు. ద్వైత సిద్ధాంతాల్లో ద్వైతాద్వైతము వీళ్ళందరూ పరిణామవాదం. అక్కడికి భగవతానికి వ్యాఖ్యానం రాసిన వంశీధరాచార్యుడు కూడా పరిణామవాదే. శ్రీధరాచార్యుడు వివర్తవాదం. సో దేవుడు పరిణామాన్ని చెంది జగత్తు వచ్చింది అంటే జగత్తు తయారైన స్టఫ్ దేవుడే అని మీరు అన్నారనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే జగత్తు తయారయ్యేప్పుడు ఈ దేవుడు ఖర్చు అయిపోతుంది. ఇంకా మిగతాండి కొల్లన అంత దేవుడు చాలా పెద్దవాడు అండి, అంతా ఖర్చు కాలేదంటే కూడా కొంతైనా ఖర్చు అయిపోతుంది. అంతా కాకపోయినా కొంతైనా ఖర్చు అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుందంటే దేవుడికి వ్రణం వస్తుంది. వ్రణం అంటే ఏంటి? ఒక సొట్ట, దేవుడిలో ఒక సొట్ట ఏర్పడుతుంది. ఆ సొట్ట వచ్చేసి కొంత ఖర్చు అయిపోతాడు, కొంతే ఉంటాడు, మిగిలినంత ఖర్చు అయిపోయి ఎక్కడ ఖర్చు అయిపోయిపోయి జగత్తు. అది ప్రసక్తి. జగత్ రూపంగా దేవుడు ఉన్నాడు అన్నప్పుడు ఖర్చు అయిపోతాడు కదా అని ప్రసక్తి. ఇప్పుడు మీరు నెగెక్ట్ చేయాల్సి ఉంది. ప్రసక్తి లేకుండా నెగెక్ట్ చేయకూడదు. ఖర్చు అవ్వడు అవ్యయ. అది ఎలాగండి? అది ఎలాగంటే మీరు ఆలోచించండి, ఇప్పుడు దీపకాంతిలో మీరు సినిమా చూస్తారు, దీప ప్రకాశంలో సినిమా చూస్తారు. సినిమా ఎక్కడి నుంచి పుట్టింది? దీప ప్రకాశం నుంచి పుట్టింది. సినిమాలో ఎన్ని ఉన్నాయో అన్నీ దీప ప్రకాశం నుంచే పుడతాయి. నిజానికి సినిమా అంటే ఏమనుకుంటున్నాను, జగత్తే. సినిమా అంటే మళ్ళీ జగత్తే. ఎగ్జాక్ట్గా ఈ జగత్తునే తీసుకెళ్ళి సినిమాలో పెట్టేస్తారు. అందుకోసం సెన్సార్లు ఏది అవసరమయ్యాయి. జగత్తేది ఎగ్జాక్ట్గా జగత్తే. కాబట్టి ఇంత జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది? సినిమా జగత్తు అంటారు దాన్ని, సినిమా జగత్తు అని అనే ఎక్స్ప్రెషన్ ఉంది. సో ఈ సినిమా జగత్తు ఎక్కడి నుంచి పుట్టింది? కాంతి నుంచి పుట్టింది. కాంతి ఖర్చు అయిపోయి పుట్టిందా? లేదు, కాంతి ఖర్చు అవ్వదు. కాంతి కాంతిగా ఉండగానే జగత్తు ఖర్చు అవ్వకుండా అంటే అది వివర్తన. పుట్టడం అంటే కనబడుతుంది అని అర్థం. ఒక దృశ్య జగత్తు, ఇది కనపడే జగత్తు. కనపడే జగత్తు కానీ అలాగ పుట్టేసి ఉండిపోయిన జగత్తు కాదు, కనపడే జగత్తు. అంచేతనే దేవుడు లోకము, భూలోకము, లోక్యతే దృశ్యతే ఇది లోక లోచనము. అటువంటి లోచన లోచ్ చి కా ఉంటుందండి, గుహోష్ఠు కా నుంచి చేకలు ఉంటుంది, చా నుంచి కాకి వెళ్తాయి, రెండు ఉంటాయి. కా నుంచి చేకలు ఉంటే గుహోష్ఠు, చా నుంచి కాకు వస్తే అభ్యాసం చర్చ అని చూద్దాం. ఇది ఏది కావాలంటే అది మీరు పెట్టుకోవడమే. సో ఇంగ్లీష్లో లుక్ అని ఉంది పదం. ఈ లుక్ ఎక్కడి నుంచి వచ్చిందంటారు? లోచనం, లోచనం, లోక, లుక్, ఇవన్నీ కూడా. ఆ లుక్ స్పెల్లింగ్ కూడా ఎలా ఉంటుందండి? ఎల్యూకే కాదు, ఓ స్పెల్లింగ్ ఏది? ఎల్ఓ ఓకే ఫ్లో. కాబట్టి లుక్ని ఎలా పలకాలి? ఇంగ్లీష్లో కరెక్ట్గా పలికితే ఎలా పలకాలి? లోక్ ఇక్కడి నుంచే వచ్చింది. సో కాబట్టి లోకము అంటే ఏంటో తెలిసిన జ్యోతిక్తా హే వహి లోక హోతా హే, ఏది కనబడుతుందో అదే లోకం. కాబట్టి
కాబట్టి కనబడే లోకమే తప్ప ఉన్న లోకము కాదు. మరి ఉన్నది ఏమో దేవుడు, ఉన్నది ఈశ్వరుడు. దేవుడు అంటే ప్రకాశ స్వరూపంలో ఉన్నది పరమాత్మ, కనపడేది జగత్తు. కనపడే జగత్తు ఒక జగత్తు కనపడితే ఎంత ఖర్చు ఉండడు, ఏమీ ఖర్చు. ఎందుకంటే కనపడేది కదా, వివర్తంలో ఖర్చే ఉండదు, జమా ఖర్చే ఉండదు. ఖర్చు అవ్వకుండానే ఒక విశ్వం కనపడు. పోనీ రెండు విశ్వాలు కనపడ్డాయి అనుకోండి, ఎప్పుడు కూడా ఖర్చే లేదు. లక్ష విశ్వాలు కనపడ్డాయి అనుకోండి, అప్పుడు ఖర్చు లేదు. అనంత కోటి విశ్వములు కనపడినా దేవుడు ఖర్చు అవ్వదు. మై అనంత మహాంభోధం హి అనంత విశ్వమీచయ ఉద్యంతి ఘ్నంతి ఖేలంతి విషంతి. ఏదో ఉంది మొక్క. అనంతములైన విశ్వవీచు తరంగముల వంటి విశ్వములు, అనంత సముద్రము వంటి నా చైతన్య స్వరూపుడనైన నా ఎందు అలా పుడుతూ ఉంటాయి, ఆటలాడుతాయి, కొంతకాలం ప్రకటమవుతాయి, తర్వాత మళ్ళీ మామూలు కలిసిపోతాయి. నేను నేనులాగే మిగిలి ఉంటాను, ఖర్చు అయిపోయే ప్రసక్తి లేదు. అది అవ్యయము అంటే సకల జగత్తు యొక్క ఆ జగత్తునకు అధిష్టానం. మిథ్యా జగదధిష్టాన అని ఎక్కడైనా నామం ఉందా? అలా వింటున్నాను. ఎక్కడుంది నామం? మిథ్యా జగదధిష్టానా ఎంత శాస్త్రమా? చూసారా, నేను పుణ్యంగా అనుకున్నా స్త్రీలింగం. మిథ్యా జగదధిష్టాన ఉందా లలిత శాస్త్రం? మిథ్యాభూతమైన జగత్తులకు అధిష్టానం. అంచేతనే దేవుడు ఖర్చు అయిపోవడం లేదు, ఇది ఉండదు. అవ్యయ అదే అంటారు శబ్దములు, మమ్ అవ్యయ నతవ్యయో విద్యతే ఇది అవ్యయ. మీకు వ్యయము ఉండదు. ఇంకా చక్కటి మాట, శాశ్వత ధర్మభోక్త. ఈశ్వరుడు ధర్మమును కాపాడుతాడు, రక్షిస్తాడు. భోక్త అంటే రక్షిస్తాడు. ధర్మము అంటే ఇప్పుడు చూడండి, ధర్మము అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉంటుంది, డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఆ పదాన్ని వాడతారు, ఆ సెన్స్ కూడా మారుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు నార్త్ ఇండియా వెళ్ళి ధర్మ అంటే మతము అని అర్థం. క్రిస్టియానిటీ ఉందనుకోండి, క్రిస్తు ధర్మ అంటాడు. ఈసాయి ధర్మ అంటే క్రిస్టియన్ రిలిజియన్, రిలిజియన్ అని అర్థం. అక్కడ నార్త్ ఇండియాలో హిందూ ధర్మ అన్నాడంటే రిలిజియన్ అని అర్థం. అంచేతనే సెక్యులరిజంకి ధర్మ నిరపేక్ష. ధర్మ నిరపేక్ష అంటే ఇండిపెండెంట్ ఆఫ్ రైటియస్నెస్ అని కాదు దాని అర్థం. రైటియస్నెస్ ధర్మం అనేది లేకపోవడం అని కాదు దాని అర్థం. ఇండిపెండెంట్ ఆఫ్ రిలిజియన్ అని అర్థం. ధర్మ అంటే రిలిజియన్, ఆ పదం వాళ్ళు అలా ప్రయోగించారు. ఇప్పటికీ నార్త్ ఇండియా మొత్తం మీద ధర్మ శబ్దాన్ని అలాగే వాడతారు. అలా వాడకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు, కానీ మనం హెల్ప్ కెనాట్ హెల్ప్ ఇట్. లోకల్లో పదప్రయోగాన్ని మనం దెబ్బలాడకూడదు, దాని మీద కూడా దెబ్బలంటే ప్రతిదానికి దెబ్బలాడి పట్టుకుంటాం, అనుసృత నిక్షేపం వచ్చేసి పాడే. అలా వాడుకుంటున్నారు, మనం కూడా అలాగే వాడేస్తే సరే, రోమని రోమని. సో ఎనీవే, కాబట్టి ధర్మశబ్దానికి మతము అని ఒక అర్థం ఉన్నది. ఇక్కడ అర్థం పెట్టకూడదు, శాశ్వతమైన మతములను కాపాడకూడదు. ఇలాంటి మీనింగ్ ఇవ్వాలి. అలాగే అనుకుంటే వేరే సందర్భంలో అనుకుంటే అనుకోవచ్చు, కానీ బట్ నాట్ హియర్. ధర్మము అంటే ధరతి ఇది ధర్మ, నిలబెట్టుంది ఇది ధర్మం. ఇప్పుడు మీకు ధర్మం ఉన్నదానికి దృష్టాంతం చెప్తా చూడండి. సూర్యుడు ఉన్నాడు మధ్యలో, బిగ్ గ్లోబ్. సూర్యుడి చుట్టూ గ్రహములు, ప్లానెట్స్ సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి కక్ష్యలలో. మీరు జనరల్ నాలెడ్జ్కి వస్తే వీటిని కక్ష్యలలో పరిభ్రమించే విధంగా నిలబెట్టేది ఎవరు? సూర్యుడు. ఏమంటే నిలబెట్టేది సూర్యుడు. ఏ విధంగా నిలబెడుతున్నారు అంటే గ్రావిటేషనల్ పుల్, గ్రావిటేషనల్ అట్రాక్షన్. దాని కారణంగా ఈ గ్రహములన్నింటినీ సూర్యుడు తన చుట్టూ నిలబెట్టి ఉంచినాడు.
భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతాడు. చంద్రుడిని అక్కడ ఆ విధంగా ఆ కక్ష్యలో నిలబెట్టేది ఏది? భూమి. భూమి నిలబడుతుంది. ఏ విధంగా నిలబడుతుంది అంటే మళ్ళీ గురుత్వాకర్షణ శక్తి ద్వారా నిలబడుతుంది. కాబట్టి ఈ గ్రహమండలం, ప్లానిటరీ సిస్టమ్, దానిని నిలబెట్టే ధర్మం ఏది? గురుత్వాకర్షణ శక్తి. అది ధర్మం. అర్థమైంది? అది ధర్మం. ఈ ధర్మము గురుత్వాకర్షణ శక్తి ఎటువంటి ధర్మము? మతము అన్నారనుకోండి, మతాలనే ఉందండి. ఒక కాలంలో పుడతాయి, ఇంకో కాలంలో గుర్తుంటాయి. మతాలు పుడుతూ ఉంటాయి, గుర్తుతూ ఉంటాయి. మతం అంటే ఒక ఆరాధన పద్ధతి, అలా పుడుతుంది. పూర్వం వాళ్ళు మాయన్స్ ఎవరో దేవుణ్ణి ఆరాధించి అక్కడ గ్వాటిమాలా మొదలైన దేశాలు ఆ మతం కొంతకాలం నడిచింది. ఆ తర్వాత ఆ మతం అంతర్ధానమైపోయింది. ఇప్పుడు మ్యూజియం పీసెస్లో కనబడుతుంది. ఈజిప్షియన్స్, ఫారోస్, వాళ్ళు మతాన్ని ఫాలో అయ్యారు. సన్ వర్షిపర్స్. ఇప్పుడు ఆ మతం ఎక్కడుంది? ఇప్పుడు మతాలు కూడా ఉంటాయి, కూడా ఉంటాయి. ఇక్కడ ధర్మం ఉంటాయి, మతం అని అర్థం. పవర్ ఆఫ్ గ్రావిటేషన్, గ్రావిటేషనల్ అట్రాక్షన్, అది పుట్టదు, అది గిట్టదు, అది పోదు. సృష్టి ఉన్నంతకాలం ఉంటుంది. అదిగో దానికి శాశ్వత ధర్మము అని పేరు. మీకు ఇంకో కొన్ని శాశ్వత ధర్మాలు చెప్తాను, మీరు గమనించండి. మంచినీరు దప్పికను తీర్చుము, నీరు దప్పికను తీర్చుము, అది శాశ్వత ధర్మం. రసోహరం సుఖవంతేయ, ఇది శాశ్వత ధర్మం. పుణ్యోగంధ పృథివ్యాం అహం, అహం పుణ్యోగంధ పృథివ్యాం. పృథివీ యందు గంధము, అది శాశ్వత ధర్మం. వాయువు ప్రాణాలను నిలబెడుతుంది, శాశ్వత ధర్మం. సో ఇవి శాశ్వత ధర్మం. ఈ శాశ్వత ధర్మము మీకు ఎక్కడ ఉంటాయి? పంచభూతాలలో ఉంటాయి. పంచభూతములు పంచభౌతికమైనటువంటి తత్వముల యొక్క కూడా, అంటే పృథివీ, వాయువులు, ఇవి పంచభూతాలు. భూగోళము, సూర్యమండలము, ఇవన్నీ కూడా ఈ పంచభూతముల నుండి నిర్మాణమైనటువంటి వివిధ పదార్థము. వీటన్నిటి కూడా ఆ శాశ్వత ధర్మములు ఉంటాయి. ఆ శాశ్వత ధర్మములను రక్షించి ఎవరు? ఆ పరమాత్మ. వాటిని పెట్టింది, కాపాడేది పరమాత్మ. అంచేతనే భూమికి గురుత్వాకర్షణ శక్తిని కాపాడడం మీరు ప్రభుత్వాన్ని అభివృద్ధి ఎలా ఉంది? ఆ గురుత్వాకర్షణ శక్తి అది వన్నీ తగ్గి 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 ఆఖరి ఒక రోజుని గురుత్వాకర్షణ శక్తిని మూసేసాము అని ప్రకటిస్తాం. చాలా కంపెనీలు మూసేశారు కదా. కొద్ది కొంతకాలం నెహ్రూగారు పెట్టారు, ఇందిరాగాంధీ గారు మూసేశారు, ఇందిరాగాంధీ గారు నడిపించారు, రాజీవ్ గాంధీ గారు మూసేశారు. అలా కొన్ని కంపెనీలు ఉన్నాయి కదండి. గురుత్వాకర్షణ శక్తి కూడా ప్రభుత్వం, భారత ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పుడు గురుత్వాకర్షణ శక్తి మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ పెట్టి ఆ తర్వాత ఆ గురుత్వాకర్షణ శక్తి మళ్ళీ తగ్గి 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 ఆఖరికి ఆ డిపార్ట్మెంట్ చూసేసారు. ఇప్పుడు గురుత్వాకర్షణ శక్తి లేదు. ఒకప్పుడు ఢిల్లీలో ఒక ఆఫీస్ ఉంటుంది, దానికి డిజిటిఏ అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఏదో ఉంది. ఏదైనా కంపెనీ పెట్టాలంటే వాళ్ళు పర్మిషన్. ఆఫీస్ ఎక్కడ ఉండేదో తెలిసిన ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఉంది. మన ఇక్కడ టెలిఫోన్ భవన్ ఉంది చూడండి, దానికి రెండింటి డిజిటిజి డిజిటి పెద్ద ఆఫీస్. దాంట్లో 5000 మంది ఉద్యోగులు ఉంది. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేశారంటే లిబరలైజేషన్ చేశారు కదా. గవర్నమెంట్ ప్రతిదాన్ని లైసెన్స్ రాజ్ తీసేసి వేయడం ఇచ్చారు కదా. ఇప్పుడు ఎవరైనా తెలిసిన ఆఫీసు, ఆఫీస్ మూసేసరికి లేదా ఆఫీస్ ఆ బిల్డింగ్లో ఇంకెవో ఆఫీసులు ఉన్నాయి కదా, ఆఫీసే తీసేశారు. ఆ మొత్తం డిపార్ట్మెంటే తీసేశారు. సంథింగ్ లైక్ ఆంధ్రప్రదేశ్ లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్దేశం లేదు. కాబట్టి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ లాగా కాదు గురుత్వాకర్షణ శక్తి అంటే. ఇది శాశ్వత ధర్మం. దాన్ని మతాచార్యులు
పీఠాధిపతులు రక్షించక్కర్ల, ఎవరు రక్షించక్కర్ల, పీఠాధిపతులు రక్షించే ధర్మాలు ఉంటాయి, అది వాళ్ళు రక్షిస్తూ ఉంటారు. ఏవో పూజలు ఇలాంటివి ఏవో వాళ్ళు చేస్తే ఉన్నట్టు వాళ్ళు మానేస్తే అందరూ మానేస్తారు. అలాంటివి వాళ్ళు అందరూ మానేయకూడదు అని ప్రచారం చేస్తూ వాళ్ళు పాపం అలాగే దాన్ని రక్షిస్తారు, రక్షించే ప్రయత్నం చేస్తారు. అది ప్రకృతి ప్రవాహంలో రక్షింపబడదంటే రక్షింపబడదంటే మీరు రక్షించే ప్రయత్నం చేస్తారు, రక్షింపబడదు. ఇప్పుడు మా ఊరు మెక్డానల్డ్ రాకూడదు మేము రానివ్వము అన్నారు. సరే వీళ్ళు ఏదో ధర్మాలు మేము ఏం చేశారు, కొంత అలరాయితీ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు తర్వాత వాళ్ళు ఇచ్చేస్తా కాదు అలా చేస్తారు, అది కూడా ఓపిక తగ్గుతుంది కదా. ఆ తర్వాత ఇంకో ఇష్యూ ఏదో వస్తుంది, దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడే మెక్డానల్డ్. ముందు అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో దిగ్గానే మనం పొరపాటున న్యూయార్క్లో ఉన్నాం అని అనొచ్చు, ఎందుకంటే బయటకు వచ్చేప్పటికి మెక్డానల్డ్ You cannot stop the change. You cannot protect the dying. You cannot stop it. వచ్చేదాన్ని మీరు ఆపలేరు, పోయేదాన్ని మీరు పట్టుకోలేరు. అంచేతనే మా వేదాంతంలో ప్రిన్సిపల్ అవుతుంది, వచ్చేది రాని, పోయేది పోని, వచ్చేదాన్ని ఆపకు, పోయేదాన్ని పట్టుకోకు, మన నేను చేయకుండా ఏమి చేయక్కర్లా. ఉండు సాక్షిగా, సాక్షిగా ఉండు. నేను ఏదో మీకు డోంట్ థింక్ ఐ ఫిలింగ్ యువర్ లెక్, అది వేదాంతం యొక్క సర్వోత్తమమైన సిద్ధాంతం అని పోబోదే దాన్ని మీరు రియల్లీ ఐ నాట్ జోకింగ్ రియల్లీ. సో కాబట్టి శాశ్వత ధర్మం, ధర్మం అంటే అది ధరించి ధరిస్తుంది, అది ధరించబడు. ఇప్పుడు మొన్న నేను ఎక్కడికి వెళ్తే ఎవరిని ధర్మం లోపం చేసింది కదా మీరేం చేద్దాం అనుకుంటున్నాను ఒక ఆయనలో ప్రశ్న. అంటే నేనున్నాను ధర్మం లోపించడం, ధర్మం లోపిస్తే మీకు ప్రశ్న అడగడం ఉండదు, నేను చెప్పడం ఉండదు. ఇంకా మీ కాళ్ళ మీద మేము నిలబడ్డా, నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఇప్పుడే భోజనాలన్నీ కూడా చేసాం, ధర్మం చక్కగా పాలిపోవడం చేసి మనం ఇలా ఉంటాం. క్రితం సంవత్సరం వర్షాలు బాగా పడ్డాయి, ఈ ఏడాది కూడా బాగా పడతాయని పంచాంగాల్లో అక్కడ రాశారు. ధర్మం లోపించలేడా వెళ్ళివాడా అని నేను అలా కాదండి. ఈ మధ్యకాలంలో యువకులు ధర్మాన్ని చెడగొట్టేస్తున్నారు కదా, ఎవడు చెప్పాడే నీకు యువకులు ధర్మాన్ని చెడగొట్టేస్తున్నారని. ఈ మధ్యన లండన్లో ఒక ఎకనామిక్స్ ఇన్స్టిట్యూట్, నేను ఎకనామిక్ టైమ్స్లో చదివాను, ఎకనామిక్ టైమ్స్ అంటే మోస్ట్ వరల్డ్ ఫేమస్ మ్యాగజైన్, ఒక ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళు ప్రపంచంలో ఉండే యువకుల మీద వాళ్ళు రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, వాళ్ళ యొక్క వాళ్ళు కనుక్కున్న సత్యం ఏమిటంటే భారతీయ యువకులు చాలా బుద్ధిమంతులు, చాలా సోబర్గా ఉంటారు, చక్కటి నిష్ఠ గలవారు, స్థైర్యం గలవారు, స్టేబుల్ అండ్ వెరీ రిలయబుల్ యూత్ భారతదేశానికి ఉంటారు. ఈ ప్రపంచంలో కల్లా మోస్ట్ రిలయబుల్ యూత్ భారతదేశంలో ఉన్నారు అని వాళ్ళు కనుగొన్నారు. మీరేమో యువకులందరూ పెడదారిని పొందారు, పెడదారిని పొందారా? ఎప్పుడైనా మీరు యువకులతో మాట్లాడి చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎంత బుద్ధిమంతులు. మనం వెర్రిమొహాలం వాళ్ళ బుద్ధితో పోలిస్తే, మనకేమీ తెలియదు. ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుందని తెలియడానికి మనకి బీఎస్సీలో తెలిసింది, వాళ్ళు 5వ తరగతిలో తెలుసుకున్నారు. వాళ్ళు మీరు ఎవరో అనుకుంటున్నారు యువకుల గురించి, దే ఆర్ వెరీ స్మార్ట్, వాళ్ళకి తెలుసున్న సంగతులు మనకి తెలియదు కూడా తెలియదు. తర్వాత మన తరం వాళ్ళు కొంత లోభం కలిగి ఉంటారు, యువకులు వితరణశీలంగా ఉంటారు. మన తరం వాళ్ళు కొన్ని మూర్ఖత్వము, కొన్ని సూపర్ స్టిషన్స్ ఉంటాయి, యువకులకు సూపర్ స్టిషన్స్ ఏముండవు, వాళ్ళు మోస్ట్ ప్రోగ్రెసివ్ ఉంటుంది. వాళ్ళు ఏమిటంటే వాడు బ్యాగింగ్ ప్యాడ్ వేసుకున్నాడు కాబట్టి పెడదారిపోతున్నాడు వీడు అనుకుంటాడు. బ్యాగింగ్ ప్యాడ్ వాడు కన్వీనియన్స్ కోసం వేసుకున్నాడు తప్ప మరొకటేం కాదు. కాబట్టి ధర్మము కనుక లేకపోతే ఆ క్షణమే సృష్టి అంతరించిపోతుంది, ఆ క్షణం అంతరించిపోతుంది. ఇప్పటికీ ధర్మముగా మీకు ఒక దృష్టాంతం చెప్తాను. మన హైదరాబాద్లో అంటే నాకు తోచిన దృష్టాంతం, మరి మీరు పట్టుకోవాలి ఎగ్జాంపుల్, మీరు పట్టుకోవాలి. హైదరాబాద్ నగరంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందా లేదా? ఉంది.
అదే కాదండి, గొప్ప బస్సులు అండి, కాలం చెందిన బస్సులు డగడగడ వాటితో పోతూ ఉంటాయి, ఉన్నట్టే కాదని మీరు అనొచ్చు, కానీ ఉంది. స్టిల్ యూ కెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ బస్. హైదరాబాద్లో రోడ్లు ఉన్నాయంటారా లేదంటారా? ఉన్నాయి లేవు, ఉన్నాయని గట్టిగా చెప్పడానికి సంకోచమే, కానీ ఉన్నాయి ఉంటాను. ఉన్నాయంటారా లేదంటారా? ఉన్నాయి, అంటే ఐడియల్గా లేవు, గోతులతో ఏదో ఉంటానికి ఉన్నాయి. రోడ్డులో ఇతరుల లేను అటకలోను అందరూ ఆక్రమించేసి ఆ మధ్యలో సంగు పెట్టారు కదా, మనం వెళ్ళడానికి ఉన్నాయి. అలాగే ధర్మం ఉంది. ఎవరు ఎవళ్ళు కాపాడారు ఈ ధర్మాన్ని? మన ప్రభుత్వం వాళ్ళు కాపాడారు అంటున్నారండి. నేను చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్ లెదర్ కార్పొరేషన్, లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ని కాపాడేనా? ఏపీఎల్డిసి ఏమైపోయింది, ఖర్చు అయిపోయింది. ప్రభుత్వం వాళ్ళు కాపాడే ధర్మంతో మనకు సంబంధం లేదు. మేము వేదాంతంలో మేము ప్రభుత్వం వాళ్ళు పెట్టేటువంటి రూల్స్ వాటి మీద మాకు శ్రద్ధ లేదు. మాకు ధర్మము అంటే శాశ్వత ధర్మ, దానిని కాపాడేవాడు ఈశ్వరుడు. శాశ్వత ధర్మ గోత ఓ మహాత్ముడు అన్నాడు, హం సత్కార్క ధర్మకో మాంతే నహి, ఈశ్వర ధర్మకో మాంతే. అది శాశ్వత ధర్మం. కాబట్టి ధర్మశబ్దానికి అత్యంత విస్తృతమైన అర్థాన్ని మీరు భావన చేసినట్లయితే, అలా ఆ ధర్మభావన ధర్మాన్ని మీరు భావన చేస్తుండగానే ఈశ్వరుని యొక్క మహిమ అనుభవానికి వస్తుంది. ఈశ్వరుడు ఉన్నాడా లేడా అనే ఆలోచన, ఆ వాదమే అసందర్భం. అసలు దరిదాపులకే రాదు, ఎందుకంటే ఆ ఈశ్వరుని యొక్క సత్ ఉనికి ప్రెసెన్స్ అంత బలంగా మీకు అనుభవానికి వస్తుంది. ఆ ధర్మమును రక్షిస్తూ ఉన్నాడు సూర్యుడు, ఆ భూమి సూర్యుడు చుట్టూ తిరిగేస్తూ, చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు, యాటమ్స్లో ఎలక్ట్రానిక్స్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నాయి. అంటే ధర్మము ఉన్నది, ఎలక్ట్రాన్స్ తిరగడం మానేస్తే ఇంకా ధర్మం లేదు. ఎలక్ట్రాన్స్ తిరగడం మానేసేందుకుంటే అప్పుడు మీ సెల్ ఫోన్ పనిచేయదు, దీపాలు కలగడం, ఫ్యాన్ కలగడం ఏమీ ఉండదు. ధర్మం చూస్తే కొలాబ్స్ అయింది. శాశ్వత ధర్మాన్ని గురించి మాట్లాడుతాం. లౌకిక ధర్మాలు, మతపరమైన ధర్మాలు, అయితే పీఠాలు మఠాలు పెట్టుకున్న ధర్మాలు, గవర్నమెంట్ వాళ్ళు పెట్టుకున్న ధర్మాలు, కుడి వైపు నడవాలి, ఎడమ వైపు నడవాలి, ఇలాంటి ఈ ధర్మాల గురించి మాట్లాడుతూ శాశ్వత ధర్మాల గురించి మాట్లాడుతూ, అవి స్థిరంగా ఉన్నాయి, భగవంతుడు వాటిని రక్షించి పెట్టినాడు, అవి అలా రక్షిస్తూనే ఉంటాడు. శంకరుడు శశ్వతాశాశ్వత నిత్యోధర్మ, నిత్యమైన ధర్మం అంటే కాలమునకు అతీతమైన ధర్మం. ఒక కాలంలో ఉండి ఇంకో కాలంలో లేకుండా పోయే ధర్మము కాదు, సర్వకాలము ఎందు ఉంటుంది, సర్వదేశము ఎందు ఇది ధర్మం. ఇప్పుడు గులాబీకి పరిమళము దాని ధర్మం. సో మీరు చిన్నపిల్లవాడు ప్రేమాత్మకుడుగా ఉంటాడు, అమెరికాలో ఉన్న పిల్లవాడైనా అలాగే ఉంటాడు, ఆఫ్రికాలో పిల్లవాడైనా అలాగే ఉంటాడు, ఇండియాలో పిల్లవాడైనా అలాగే ఉంటాడు. ఆ పిల్లవాడి అమాయకత్వంలో ప్రేమ ఆనందము ఉంటాయి, అది ధర్మం. తస్య గోప్త శాశ్వత ధర్మ గోప్త, అటువంటి శాశ్వత ధర్మాన్ని రక్షించువాడవు నీవే. సనాతన, సనాతన సదాతన ఒకటే, సదా అంటే మీకు తెలుసును కదా, సర్వకాలము సనా అంటే అదే అర్థం, రెండు అవే అర్థం, ఒకే అర్థం. సదాతన అని కూడా మీరు అనొచ్చు, కానీ సాధారణంగా సనాతన అంట అంటే సర్వకాలములయందు ప్రకాశించువాడు. చిరంతన అంటే కాల కాలు, కాలమునకు కాలం. శాశ్వత ధర్మం అంటే ఎటర్నల్ లాస్. అంచేతనే మీకు గ్రావిటేషనల్ లా చెప్పాను ధర్మ దృష్టాంతం. ఎటర్నల్ లాస్,
అనివే చిరంతన అంటే సర్వకాలంలో ఎందుకు ఉండేవాడు. ఈశ్వరుడు సృష్టికి పూర్వము సూర్యుడు లేడు, చంద్రుడు లేదు, బుద్ధికి లేదు, వాయువు లేదు, అగ్ని లేదు, ఆకాశం లేదు, ఏంటి కానీ ఈశ్వరుడు. సృష్టి వచ్చింది, ఇవన్నీ ఉన్నట్టు ఇవన్నీ ప్రకటమయ్యాయి, కానీ ఈశ్వరుడు ఉన్నాడు. ఇవన్నీ పోతాయి, ఈశ్వరుడు. కాలమే ఉంటుంది, సృష్టితో పాటు దేశం పుట్టుతుంది, కాలం పుట్టుతుంది. కాలం పుట్టినప్పుడు కూడా ఈశ్వరుడు ఉన్నాడు, దేశం పుట్టినప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు, జగత్తు పుట్టినప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు. ఈ కాలము, ఈ దేశం, ఈ జగత్తు విలీనమైపోతాయి, అయినా ఈశ్వరుడు అలాగే ఉంటాడు. ఉన్నవాడే ఈశ్వరుడు, ఈశ్వరుడు ఉన్నాడు కాదు, ఉన్నవాడే ఈశ్వరుడు. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ కాదు, ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అంటే ప్రాబ్లమే, ది ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్. గాడ్ ఈజ్ ఇన్ఫాలిబుల్ అన్నారు అనుకోండి, అంటే మేము బుక్ చేసేవాళ్ళు మాకు ఏం రాలేదండి, గాడ్ కూడా ఈ మధ్యన దారి తప్పాడండి అని అవసరం. ద ఇన్ఫాలిబుల్ ఈజ్ గాడ్, శాశ్వత ధర్మ ప్రోక్త. ఎనీవే త్వం పురుషో మతో మే అని శ్లోకం అది, త్వం పురుష పర మత అభిప్రేత మే మమ, నీవు పురుషుడు అని నా అభిప్రాయం. అభిప్రాయం అంటే నేను తెలుసుకున్న సత్యం అని అర్థం. దేవుడి నీవు పురుషుడు, పురుషుడంటే మగవాడు అనే అర్థం కాదు, ఇక్కడ కాదు ఇంకో చోట. ఇప్పుడు ఓటింగ్కి వెళ్ళారనుకోండి, పురుషుడు అని బ్రాకెట్లో పెడతారు, స్త్రీ అని బ్రాకెట్లో అక్కడ అప్లికేషన్ ఫామ్లో పురుషుడు స్త్రీ ఏదో ఒక టిక్ మార్క్ పెట్టాలి, అక్కడ మగవాడు అని అర్థం. అక్కడ ఇప్పుడు నేను వేదాంత అర్థం ఏంటి, అక్కడ మాత్రమే మనకు వస్తుంది పురుషుడు. ఇక్కడ పురుషుడు అంటే రెండు అర్థాలు, ఒకటి పూర్ణుడు, పూర్ణము దేశ పరిచ్ఛేదం కానీ కాల పరిచ్ఛేదం కానీ ఒక వస్తువుగా పరిచ్ఛేదం కానీ లేని పూర్ణుడు, వ్యాపకమైన పరమాత్మతత్వము పురుష పూర్ణత్వాత. ఈ పూర్ణుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడండి, ఎక్కడ ఉండడం ఏమిటయా, ఎక్కడున్నాడని అడిగి వాడి హృదయంలోనే ఉన్నాడు. పురి శేతే ఇది పురుష, సో పురుషయనాత్ పురుష ఇక్కడ ఉన్నాడు, మీ హృదయంలో నా హృదయంలో సకల ప్రాణుల హృదయంలో ఉన్నాడు కనుక ఆయన పురుషుడు. అటువంటి పురుషుడు పుణ్యుడు పరమాత్మ శుద్ధ చైతన్యము అది నీవేశిష్య హరి ఓం దక్ష దక్ష దక్ష.